బయట బోర్డు చూశారు కదా మగవాళ్ళకి ప్రవేశం లేదని ఇలా రండి 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 చూడండి ఇది చూడండి వెంకటేశ్వర స్వామి శ్రీరాముడు మరికి దేవుళ్ళ కారు వాళ్ళ భార్యలు అలివేలు మంగమ్మ సీతా మహాలక్ష్మి మరికి ఆరాధ్య దైవాలు ఆనాటి నాగమ్మ మాంచాల ఝాన్సీ రాణి నుంచి ఈనాటి ఇందిరాగాంధీ కిరణ్ బేడి వరకు మనకు ఆదర్శ ప్రాయులు అరే ఫోటోలన్నీ పిచ్చ కత్తిరించేశారే మగదేవుళ్ళని తీసి పారేశాం మరి సీతమ్మ భుజం మీద చెయ్యెవరిది అది మార్చేద్దాం ఏది ఏమైనా కంచుకోటలో మగాళ్ళకి ప్రవేశం లేదు పొద్దుకి పోతుంది ఇంకా నా మాణిక్యం నా కోసం సర్దుకుంటే అనేదేటి తెత్తదిలేరా మాణిక్యం నువ్వు అంటే పంచిపోయినాలు రామావా నీకు సద్దన్నం పెట్టి నా కంచుకోటకి పూలు ఇవ్వడానికి వెళ్ళాలి రా వాళ్ళకి పూలు ఎందుకే ఏ క్యాబేజీనో క్యాలీఫ్లవర్ పెట్టుకోమనో మగాళ్ళు ఇంకా భయపడతారు ఎంతమంది మగాళ్ళు భయపెడితే అలా అయ్యారు ఏందయ్యేది ఒక్కసారి క్యాలెండర్ లో అర్ధనారీశ్వరుడి ఇప్పటికి ఫోటో చూడమని చెప్పు వాళ్ళకే బుద్ధి వస్తుంది రాంబాయమ్మ గారు గజలక్ష్మమ్మ బ్రహ్మచారి గారు బ్రహ్మచారి గారు మీకు బ్రహ్మాండమే సంబంధం తెచ్చారు పెళ్లి చూపులు ఇవ్వాలి మీకు నా పెళ్లికి చూపులా ఎప్పుడు ఎక్కడ చెప్పరా గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పెళ్లి చూపులా పిల్ల నర్సుగా పనిచేస్తుంది ఆహా రోగిగా పనిచేస్తుంది పిల్ల బాగుంటుందా కుందనపు బొమ్మ బంగారు తీగ ప్రపంచ సుందరలా ఉంటుంది కానీ షుగర్ మూడాన రెండు కాళ్ళు మాత్రమే తీసు కాళ్ళు లేని పిల్లకి పెళ్లి చూపులరా దాని మెళ్ళో నేను తాళి కట్టాలరా వెడవా పుణ్యం పురుషార్థం అన్నారు ఏదో ఆ పిల్ల సుమంగళంగా చచ్చిపోదామని ఆశపడుతుంది అయినా ఈ వయసులో ఎంతకంటే గొప్ప సంబంధం నీకు వస్తుంది రాదు నా వర్ణించి ఎవరో ఈ మొహాలి సంబంధాలు చూడడానికి గవర్నమెంట్ హాస్పిటల్ శ్మశానాలు తిరగలా చూస్తున్నా మంట అంటే నిప్పని కాదమ్మా అమ్మా అని అమ్మా ఆ లోపల వాళ్ళ అమ్మకి పూజ చేసుకుంటున్నాడు పూజ అవును అవునండి మా అమ్మ భూపాలి మా నాన్న ఆంధ్ర లారీ డ్రైవర్ వాళ్ళిద్దరిది ఇంటర్కాస్ట్ లవ్ మ్యారేజ్ మంట అంటే భూపాలి భాషలో అమ్మ అని అర్థం ప్రతి శుక్రవారం మా మంటకు అదే మా అమ్మకు భూపాలి భాషలో పూజ చేసుకుంటాను మా బాబే కన్న తల్లి అంటే నీకెంత ప్రేమ మంట ఇది తెలుగు మంట నన్ను నువ్వు ఇలా అన్నావు కదా అందు గురించి మా ముసలోడికి ఎక్కడో మంట హలో దుర్గాదేవి ఉందా లేదు బయటికి వెళ్ళింది రోజా అది బయటికి వెళ్ళింది సీతామహాలక్ష్మి ఆ ఉంది అయితే
సాయంత్రం 6 గంటలకు ముస్తాబ్ చేసి వరస హోటల్ 182 తీసుకురా. ఆ నేను తీసుకురావడం ఏమిటి? ఇది కనకమ్మ కంపెనీగా. ఆ ఒరేయ్ ఇది బ్రోతల హౌస్ కాదురా, వీడియో షాప్. సీతా మహాలక్ష్మిని కాదురా, చీమల దండుని పంపుతా, నిన్ను పీకి పాకం పెడతాయి. నీ అబ్బా అసలు ఆడది అంటే మగాడి సర్వనాశనానికి పుట్టిన మహాశక్తి. ఆడది అవకాయ బద్ద, మగాడు నూనె, ఎంత బోసినా పీల్చేస్తుంది తెలుసా. రిబ్బగో క్రోటన్ డబడబని అబ్బ బోండాం. నా అబ్బ బోండామా అంటే నాలాంటి వయసులో ఉండే కుర్రవాళ్ళని చూసి కుళ్ళు కొరిచేస్తున్నావని. అసలు నా వయసు ఎంతరా? నలుగురు మోసే వయసే. అది బాల నడిపే, ఇంకా ఎందుకు ఇక్కడ? షో అయిపోయింది, పదండి. గుడ్ మార్నింగ్ గురుసి గారు. గుడ్ మార్నింగ్. ఐఎమ్ వినయ్ కుమార్. గుర్తున్నారు? ఏమిటి, ఎలా వచ్చారు? రవీంద్ర భారతిలో మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ టీవీలో చూశాను. ఫ్యాంటాస్టిక్. కాస్త ముందే చెప్పుంటే మేము కూడా వచ్చేవాళ్ళం కదా. మీ ప్రోగ్రామ్ విషయాలు రికార్డ్ చేశాను. ఇదిగోండి క్యాసెట్. థ్యాంక్ యూ. ఏమండి, మా రాటరీ క్లబ్లో మీ డ్యాన్స్ స్కూల్ పిల్లలతో ప్రోగ్రామ్ పెట్టించాలనుకుంటున్నాం. ఆ విషయం మీతో డిస్కస్ చేయాలి. అందుకు నేనున్నాను మ్యామ్. పదా, మనం డిస్కస్ చేద్దాం. మీతోనా? నేను డిస్కస్ చేయాలా? ఆవిడ మా స్కూల్ ప్రిన్సిపల్ పర్వతార్థిని గారు. కార్ లో పోతూ డిస్కషన్ చేద్దాం. ఏ సార్ హోటల్ లోనో ఫోన్ చేద్దాం. ఏంటి అలా చూస్తావు? కమ్ ఆన్ మ్యామ్. ఆదర్శ దంపతులు, మహాతల్లి మొగుణ్ణి అరెస్ట్ చేయించింది. ఏమైనా మంచి ఫ్లాట్ కొనుక్కున్నారు? నిజమేనండి. హలో భవాని, నేనే. ఏమిటండి ఇంకా రాలేదు? నేను ఒక్కదాన్ని సర్దుకోలేక చచ్చిపోతున్నాను. సారీ భవాని, మన ఫ్లాట్ లో చేరిన మొట్టమొదటి రోజునే నాకు పని పడింది. సరే సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓ బ్యాంక్ మేనేజర్ గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. వాళ్ళ బ్యాంక్ లో లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసింది. ట్రై చేద్దామని వచ్చాను. పని అయిపోయగానే వెంటనే వచ్చేస్తాను. నువ్వు ఫోన్ చేసే. అలాగే. ఆల్ ది బెస్ట్ ఆనంద్. థ్యాంక్ యూ డార్లింగ్. మీ ఆయన ఎక్కడ ఉన్నానని చెప్పాడా? అవును. అబద్ధం, ఈ అపార్ట్మెంట్స్ లోనే 5 ఫ్లోర్ లో ఉన్నాడు. నీకెలా తెలుసు? లిఫ్ట్ లో 6th ఫ్లోర్ లో కెళ్ళడం నేను చూశాను. అక్కడ అక్కడ ఎవరున్నారు? ఎవరో ఒక వేశ్య. అదే నా తమ్ముడి కాపును కూడా నాశనం చేసింది. మరి బ్యాంక్ మేనేజర్ ఇల్లని చెప్పారే. అలా చెప్పక నిజం చెప్తాడా? వాళ్ళ తమ్ముడి కాపురంలాగా నీ కాపురం కూడా చెడకముందే జాగ్రత్త పడు. Thank you.
మిస్టర్ ఆనంద్ మీరు కొత్తగా కొన్న ఫ్లాట్ లో గృహ ప్రవేశానికి వెళ్ళకుండా మీ ఫ్రెండ్స్ తో కలిసి అమ్మాయిని బుక్ చేసి అదే బిల్డింగ్ 5 ఫ్లాట్ లో తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు దొరికిపోయారు నో ఆ బ్యాంక్ మేనేజర్ ఫ్లాట్ కి ఉద్యోగం కోసం వెళ్ళాను తాగింది తప్పుడు పనులు చేసింది వాళ్ళు అబద్ధం తాగుతున్న మిమ్మల్ని పక్కనున్న బ్రోతల్ని ఫ్రెండ్స్ ని కళ్ళారా చూసింది నేను పోలీసులకు పట్టించింది నేను కేసు పెట్టింది నేను భవాని ప్లీజ్ నన్ను నమ్ము ఐదేళ్లు కాపురం చేసిన నా గురించి నీకు తెలియదా ఆర్డర్ ఆర్డర్ ఇక్కడ మీరు భార్యాభర్తలు కాదు లాయర్ భవాని యు కెన్ ప్రొసీడ్ మీ భార్య మిమ్మల్ని ఎప్పుడైనా అనుమానించిందా మీతో గొడవ పడిందా ఎప్పుడైనా అబద్ధాలు చెప్పిందా నో దట్స్ ఆల్ యువర్ ఆనర్ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట కోర్టు వారు ఐపీసీ 320 ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ ప్రకారం ముద్దాయికి 15 రోజుల జైలు శిక్ష 10,000 రూపాయల జరిమానా విధించడమైనది ఎందుకు స్టాప్ అండి అది రోడ్డు ఇది వీడియో షాప్ ఇది టేప్ రికార్డర్ దీనిలో మేము పాటలు పెట్టుకున్నాం తప్ప ఇది చెయ్యి అది నీ చెంప లేకపోతే తప్ప అంటారు లాయర్ గారిని అడగండి కేసు అవుతుంది కోర్టు ఒప్పుకోదు ఆత్మరక్షణ కోసం ఆడది మర్డర్ చేసినా కూడా తప్పలేదు అది కాదు వీరాస్వామి ఈ అమ్మాయి పేరు ఊర్వశి అది తెలిసి ప్రతిరోజు ఈ అమ్మాయిని చూడగాని వీళ్ళు పాట పెట్టడం తప్పు కాదు తప్పేమిటి పాట పెట్టాం ఏం చేస్తారు ఏం చేస్తావా సూపర్ నెట్ ఝాన్సీ రాణి జాతి మనది సూపర్ నెట్ ఇందిరాగాంధీ పవర్ మనది సూపర్ నెట్ కిరణ్ బేడి స్ట్రోక్ మనది ఆడాళ్ళ మజాక ఇప్పుడేం చేస్తారు ఏమీ చెయ్యం ఆడ రౌడీలు షాప్ మీద పడి అల్లరి చేశారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మగ పోలీసులు రమ్మను ఏం చేయాలో మేం చెప్తాం వారిని అసాధ్యం గోలా ఇళ్ళు ఆడంగులా ఆటం బాంబులా కూరు చుకు 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 డియో డబ 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 అంటే ఏమిట్రే ఏడుపు కూడా అర్థం చెప్పాలా అప్ప ముచ్చలాయలా మీ కొట్టు క్లోజ్ చేయడానికి వచ్చాను రాంబాయమ్మగారు మీ కంచుకోటకి బోర్డు లేకపోతే వీళ్ళని మీ ఇంట్లోకి తెచ్చి ఇరకొట్టేవాడిని రైట్ ఆడపిల్లల్ని అల్లరి చేస్తారా రైట్ సారీ చెప్పరా అంటే నిజ పోలీసు వస్తున్నారు మీరు వచ్చేదాకా వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎప్పుడో పోయారు జాగ్రత్తనా తొందరగా వచ్చి సుధీరా జామ యూకలిప్టస్ వేప నీ జోలే ఎస్ఐ జోలే ఎస్ఐ ఏమిట్రా సుధీర్ ఎస్ఐ డ్రెస్ లో అదరగొట్టేశాడని అసలు నీకు ఈ డ్రెస్ ఎక్కడిదిరా అదే బాబాయ్ ఎస్ఐ హీరోగా మణిరత్నం గారు కొత్త హీరోతో సినిమా తీస్తున్నారంటే స్టిల్ కోసం ఈ డ్రెస్ కుట్టించుకున్నాను సుధీర్ ఇంకా ఆలస్యం చేయకు పినాకిని ఎక్కు మద్రాసు వెళ్ళు డైరెక్ట్ గా మణిరత్నం ఇంటికెళ్ళు నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తాడు హీరోయిన్ మనీషా కొయిరాలా సినిమా పేరు లంబాయి నువ్వు నోరు మొయ్యి ఎంత తప్పురా వీళ్ళ నాన్న టంగుటూరులో కనబడి సినిమా పిచ్చిలోబడి వీడు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని ఎంత బాధపడ్డాడో తెలుసా వాడి బొంద వాడికి పిల్లని కనడం తప్ప వేరే నిన్ను కురు 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 కిర్బాణి అంటే అటు చూడమని కన్యాకుమారి మరే
వాడి వి 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 ఏనో పెంటో చూసి పిల్లమో మనసులాగే తరిలాగే తరిలాగే బాబాయ్ వీడి పని బాగుంది రోజుకో గెటప్ ఇక సంసారం కూడా రోజుకో డ్రియా 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 అంత ఉండదులేరా సంసారంలో అంత వెరైటీనే ఉంటే ఇంత వెరైటీ డ్రెస్సులు వేయడు ఇంత ఆన్లో వెళ్ళిన వాడు ఆ హాఫ్ అయి పడుకోవటం తప్ప ఏమీ చేయలేడు బాబాయ్ సరదాగా వెళ్ళి చూద్దామా సరే బాబాయ్ మనిద్దరం వెళ్తాం వీడొద్దు నేనెందుకురా రసిక భీష్మ లే నీ గడ్డం దువ్వు చూసేదేమిట్రా నా మొహం అది వాడి వెరైటీ కాపురం ఇంతటితో కార్యక్రమాలన్నీ సమాప్తం ఆహా మాణిక్యం మళ్ళీ ఛానల్ మరుస్తుంది ఇప్పుడు వాడరా బాబా రాఘవయ్య గారిల్లు ఇదేనా కాదండి వెళ్ళిపోతుందేమో ఏమండి మిమ్మల్ని రాఘవయ్య గారి ఇల్లు ఇదే కదండి ఇదే ఇదే రండి 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 రాఘవయ్య గారు లేరా ఊరికెళ్ళారండి ఆయన భార్య శాంతమ్మ గారు ఆవిడ కూడా ఊరికెళ్ళారు రాఘవయ్య గారు మీకేమవుతారు మా బాబాయ్ బాబాయ్ ఊర్వశి మీ సిస్టరా సిస్టరే ఆవిడ ఊరెళ్ళారండి తిరుపతికి వెళ్ళారు పెళ్ళి పెళ్ళికెళ్ళారు రేపు మార్నింగ్ వచ్చేస్తారు మీరెవరు నేను ఊర్వశి ఫ్రెండ్ బట్టలు తడిసిపోయాయి ఉండండి ఇదిగోండి ఇవే ఉన్నాయి మా అమ్మ పడకండి తీసుకోండి అర్ధరాత్రి ఆడపిల్లకి అబద్ధాలు చెప్తున్నావు తప్పురా నిజం చెప్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందిరా అందుకే అబద్ధం చెప్పాను పొద్దున్నే నిజం చెప్తాను ఓకే ఎక్స్క్యూజ్ మీ మీరు గదిలో పడుకోండి నేను హాల్లో పడుకుంటాను భలే వరే మీరు లోపల పడుకోండి అవి నాకు ఇవ్వండి ఏమండి మీరు ఆడవాళ్ళు నాకే మగాణ్ణి ప్లీజ్ మీ పేరేంటి భాగ్యరేఖ నైస్ నేమ్ గుడ్ నైట్ డైరెక్ట్ గా మండ్రతో ఇంటికెళ్ళి నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తాడు హీరోయిన్ మనీషా కొయిరాలా కాదు భాగ్యరేఖ
పచ్చ పచ్చని పావడ కట్టిన పారిజాతము అయ్యారి పారిజాతము పచ్చ పచ్చని కౌగిట చేరిన ప్రేమ గీతము అయ్యారే ప్రేమ గీతము ముసుకు ముచ్చట పడ్డానే సరిహద్దులు లేవనుకున్నానే శృంగారంలో అంగారంలా నాలో రేగే భావాలి పచ్చని పావడ కట్టిన పారిజాతమ అయ్యారి పారిజాతమా మర్యాద గురించి నువ్వు నాకు చెప్తావా? ఏడి వాడేడి ఉదే అయ్యయ్యో నాన్న నాన్న ఈ ఇంటి పోన రాఘవి గారి కూతురు ఫ్రెండ్ నాన్న. ఈవిడ పేరు భాగ్యరేఖ. భాగ్యరేఖ? రే రంకు నేర్పిన బజార్ది నీకు బొంకు కూడా నేర్పిందా? ఆ రాఘవయ్య ఇల్లు నాకు అమ్మి సంవత్సరం అయింది. ఆయన కూతురికి ఇది ఫ్రెండా? రే నేనే చెవులో పువ్వు పెట్టుకుని రాలేదా? ఏమిటే గుడ్ల గోపుల అలా నిలబడి చూస్తావు? పోలీసులు పిలవాలా? నాన్న ఇంకోసారి వచ్చేటి చెప్పించి కొడతా. అది కాదు నాన్న, ఆ అమ్మాయి నడుపోయి నడు నడు బయటికి. ఎవరో స్నేహితురాలు ఉంటుందని ఈ ఊరొచ్చిందమ్మా. తీరా చూస్తే వాళ్ళు ఇక్కడ లేరు. దారిలో నేను కలిశాను. తన పరిస్థితి అంతా నాకు చెప్పింది. మీ దగ్గరకు తీసుకొచ్చానమ్మా. నీ పేరేమిటి? భాగ్యరేఖ. చూడు భాగ్యరేఖ, ఈ కంచుకోటలో ఉండాలంటే కొన్ని నియమాలున్నాయి. నియమాలా? అవును. నువ్వు మగద్వేషువేనా? మగద్వేషువ? అదేనమ్మా, మగాళ్ళ మీద సిరాకు పడే కదా ఇక్కడికి వచ్చా. అవునవును, మగద్వేషం కాదు, మగాళ్ళు కనిపిస్తే గుండెలు చీల్చి నెత్తురు తాగాలనిపిస్తుంది. హాయ్ శివ. హాయ్ ఊర్వశి. అదేమిటి భాగ్యరేఖ అన్నావుగా?
అది నా పూర్తి పేరు శివభాగ్యరేఖండి. నా ఫ్రెండ్స్ అందరూ శివ అని పిలుస్తారు. ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసా ఏంటి? ఈ శివ ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ దాకా నా స్కూల్ మేట్, క్లాస్ మేట్, బెంచ్ మేట్. ఆ తర్వాత డిగ్రీ చదవడానికని మద్రాసు వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏదైనా జాబ్ దొరికే వరకు ఈ ఇంటి పని మొత్తం నేనే చేస్తాను. మీ అందరికీ భారం కాను. నేనా ఆడదాన్ని వంట మనిషిగా పని మనిషిగా చూడడానికి మేము మగరాక్షసులం కాము. చూడమ్మా, నీకు తగ్గ జాబ్ నేను చూస్తాను. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ చేద్దు గాని. ఊర్వశి, నీ రూమ్కి తీసుకువెళ్ళమ్మా. థ్యాంక్ యూ మేడం. మగాళ్ళంటే మండిపడే వీళ్ళ దగ్గర నువ్వెలా ఉన్నావే? నువ్వు మాత్రం తక్కువ. మగాళ్ళంటే పడనట్టే మాట్లాడావుగా. మరేం చేయను, అలా అనకపోతే ఆవిడ గెట్అవుట్ అనేలా ఉంది. మాణిక్యం సైగ చేయగానే రెచ్చిపోయాను. అవును, పేరు ఇప్పుడు మార్చుకున్నానే. పేరు మార్చుందంటే పేరు మార్చుకున్నాను, ఏం లాభం? అక్క బాగుపోయారు, నమ్ముకున్న ఉద్యోగం పోయింది. మీ నాన్నగారిని అడిగి ఏదైనా ఉద్యోగం సంపాదించుకుందామని ఈ ఊరొచ్చాను. మీ ఇల్లు అమ్మేశారని తెలుసుకుని షాక్ అయిపోయాను. సమయానికి ఆ పూలమ్మాయి దేవతలా ఆదుకుంది. డోంట్ వరీ యార్, నీకు ఉద్యోగం దొరికే వరకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఓకే ఊర్వశి, టేక్ ఇట్ ఈజీ ప్రేసి. ఊర్వశి, టైం అవుతుంది, త్వరగా నీ ఫ్రెండ్ని రెడీ అయ్యి రమ్మను. అలాగేనండి. బాబాయ్, రాత్రి వానలో మా ఇంటికి ఓ అప్సరస్ వచ్చింది. ఆ బ్యూటీ అందానికి అడ్రస్లా ఉంది, ప్రేమకి పిన్ కోడ్ లా ఉంది. తగ్గి, ఆ బ్యూటీ లోకలా ఎస్టీడీనా? బయటూరే, మన లోకల్కి వచ్చింది. లోకల్కి వచ్చిన లేడీ కామెడీ టైపా, ఫ్యామిలీ టైపా, సెక్సీ టైపా, మిక్సీ టైపా, హీరోయిన్ టైప్? ఓ మై గాడ్. అంబరే జగ్గుదా నిమ్మ పోరి అంటే ఏమిట్రా? పిల్ల దానిమ్మ పండులా ఉందని. కరెక్టే, రాత్రి కలిసింది ఈ బేబీనే. పేరేమిటో? భాగ్యరేఖ. అంత గొప్పగా లేదు నీ పొంద బాబాయ్, పిల్లని చూస్తే ఎయిర్ బస్ ఎక్కినట్టుంది. ఆహా, వెళ్ళిపోతుంటే తిరుపతి పొలాల్లో దింపేసినట్టుంది. భాగ్యరేఖ, మైనే తుమ్కో ప్యార్ కియా. తప్పు తమ్ముడు, ఆమె నీ వదిన, మైనే ప్యార్ కియా, నేను లవ్ చేశాను. ఇది కరెక్ట్ అండి. రాముడు, లక్ష్మణుడు, సీత. అన్నా నీ అనురాగం బెన్నెల కన్నా చల్లదనం. నీ ఆనందం ఏమిట్రా? నీ వేషం లక్ష్మణుడు, సీత నీకు వదిన అవుతుంది. మా భూపాలిసు పాండవుల టైపు, ఇంటికి కొత్త గోడలు వస్తే అన్నదమ్ములకి పండగే పండగ. యదా తదా ధర్మస్య భూపాలి భుజభుజి గిల్లి వదిలేరా? రే, నేను మీ భూపాలిలో పుట్టుంటే ఈ పాటికి నీకు ఐదు పెళ్లిని చేసి సరే. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయిలే. నీ బ్యూటీ పార్లర్లో పనికి పెడదామని తీసుకొచ్చాను. ఓకే. సార్, వెయిటింగ్ కుదరదు, డబ్బులు చేయండి. వెయిటింగ్ కుదరదు, డబ్బులు చేయండి. నెలకారంతో క్లాసులొద్దు, కీళ్ళు ఇరిగిపోతాయి. ఆటో ఆఫ్ చేసి వెయిట్ చేయి, లేకపోతే నీ లైఫ్ ఆఫ్ అయిపోద్ది. కమాన్. ఆ లుక్ ఏంట్రా? చూస్తున్నావా, ఆలోచిస్తున్నావా? ఏయ్, చంపేస్తాను. ఆ బనీ ఏంట్రా? తీసేనానే. అన్నా అన్నా సున్నా అంటే నాకు గిట్టదా? కాకాలంటే కరకరం గిట్టదు. నీ పొట్ట కోసి బేగులు మెళ్ళేసుకుంటా. ఎవడి కొట్టాంగాడు? కనకారావని మండల రౌడీ మర్డర్లు చేయడానికి పర్మిట్ తీసుకున్నాడు. వారి జోలికి వెళ్ళకు, కొట్టడానికి కన్ను ఉండదు. అంత పొట్టుగాడా? అరే కుర్రా, నిన్నేరా ఇలారా? ఏంట్రాపడుతురా? నాదేనండి. దాని పేరేంట్రా? మంట వీడియోస్. మంట అంటే ఏంట్రా? మంట అంటే అమ్మండి. చల్లని తల్లి మంట అయితే మరి తండ్రి ఏంట్రా? పెంటండి. మంట జోకులేస్తున్నావా? పరాతికాలు ఆడుతున్నావా? అయ్యో, చంపేస్తాను. లేదు సార్, మా భూపాలి భాషలో మంట అంటే అమ్మండి, పెంట అంటే నాన్నండి. నేపాలీ విన్నాను కానీ భూపాలి ఏంట్రా? మా అక్క గాండ్రేజా అంటే మా బావ నవతాడు అవుతాడా? కరెక్ట్ గా చెప్పారు. ఈ చేతులు ఇలా పెట్టుకోమ్మా, ఈ తలకాయ ఇలా పెట్టుకో, కళ్ళు మూసుకోమ్మా. జంబరో.
ఎవర్రా మా పేటకొచ్చి బాకురాల్లో కొడుతుంది? ఏంట్రా నువ్వేమన్నా నెల్లూరు కాంతారావు నైబర్వా? మండల్ రౌడీతో పెట్టుకోదు, పుచ్చ లేచిపోద్ది. రేయ్ నువ్వేమన్నా కత్తులు రత్తాయి కదిరివా? ఈడొక బ్యాడ్జీ ఒక పుర్రే. రేయ్ ఈరా సాయితో పెట్టుకుంటే ఈపు విమానం అయిపోద్ది, కిస్త కపిల అయిపోద్ది. కొట్టిన చోటంతా దురద పుడుతుంది. వాడు కొడితే దురద పుడుతుందిరా, నేను కొడితే దద్దులు లేస్తాయి. కొట్టుకోండి. భుయక 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 వీళ్ళిద్దరికి దేశభక్తి ఎక్కువ. వందే మాతరం. పోస్ట్ పోస్ట్ సోదరి పోస్ట్. ఎవరా ఎవరా అది? నువ్వా? అవును సోదరి. కమాన్ ఫాస్ట్. ఎందుకు వచ్చావు? పిచ్చి సోదరి, అడ్రస్ ఉన్న చోటుకే కవర్ వస్తుంది, చెల్లిన చోటుకే అన్నయ్య వస్తాడు. అడ్రస్ లేని వెధవ, ఫుట్పాత్ రౌడీవి. నా కోసం కాదురా, డబ్బు కోసం వచ్చింటావు. కరెక్ట్ గా స్టాంపు గుద్దావు, 10,000 మనీ ఆర్డర్ చేయి. స్పీడ్ పోస్ట్. మర్డర్ చేస్తా, డబ్బులు అడుగుతావురా? దున్న పోతా. తప్పమ్మా, అన్న దున్నైతే చెల్లి దూడవుతుంది. వీడేదో మమ్మల్ని ఉత్తరిస్తాడని ఐదుగురు చెల్లెల కడుపు మార్చి మా అమ్మ నాన్న వీడిని గారాబంగా పెంచారు. కానీ వీడు ఫుట్పాత్ కడుతో చేరి మాకు ఫుడ్ లేకుండా చేశాడు. వీడి వల్లనే చదివా పిండి ఉద్యోగంలో చేరింది. వీడి వల్లే విద్యమానం మొత్తం నా మీద పడింది. వీడి వల్లే మగాళ్ళంటే ఒక అత్తయ్య పుట్టింది. చంపేస్తాను వీడిని, చంపేస్తాను. వదండి వదండి. కనకారావుతో క్లాస్ లేదు, టీవీలు బద్దలైపోతాయి. మర్యాదగా 10,000 ఇవ్వండి, లేకపోతే ఇల్లు గుళ్ళ అయిపోతుంది. సూపరింటెండెంట్ చొప్పదంట. ఏయ్ మండల్ రౌడీని నాతో పెట్టుకోవద్దు, మర్డర్ చేసేస్తా. మర్యాదగా 10,000 ఇవ్వండి, లేకపోతే అద్దాలు పగలు పడతా. మా సూపరింటెండెంట్ ధైర్య సాహసాల్లో ఝాన్సీ రాణి. శత్రువుల్ని మట్టి కరిపించడంలో ఇందిరాగాంధీ. ముందుకు పెడితే కిరణ్ వేడి. ఆడదాన్ని ఆపదలు ఆదుకునే ఆదిశక్తి. అమ్మ అయ్యో అయ్యో అమ్మో రామాయణము రామాయణము రమ్యమైనది రామాయణము. అమ్ము అమ్ము కంచుకోట కంచుకోట బాబాయ్ అయ్య బాబాయ్. ఎవరనుకున్నారు? హలో, మీ సైలెన్స్ నేను భరించలేను, ప్లీజ్ మాట్లాడండి. నువ్వు చేసిన అవమానానికి సైలెన్స్ కాక సన్మానం చేయాలా? నా ముందు అంత యాక్ట్ చేసిన వాడివి మీ నాన్నగారి ముందు చేయలేకపోయావే. అసలు నా యాక్టింగ్ చూడాలంటే నా సినిమాలు చూడాలి. స్వాతిమత్యం చూసారా? కమలాసన్ పెళ్లికి అక్షింతలు వేసే చెయ్యి నాదే. శివలో కాలేజ్ ఫైట్ లో క్లాస్ రూమ్ నుంచి పరిగెట్టేది ఫస్ట్ నేనే. బ్యాక్ మొత్తం కనిపిస్తుంది. అసలు రీసెంట్ గా ఆ సినిమా పేరు ఏమిటబ్బా? ప్రేమికుల్లో ముఖాబ్లా సాంగ్ లో ప్రభుదేవా ఫేస్ గన్ తో కాల్చేశాక డాన్స్ చేసింది నేనే. ఇట్టిటా డాన్స్ చేశాను. బాబోయ్ నువ్వేంటే పిచ్చి కేసులో ఉన్నావు, నన్ను వదిలిపెట్టు. నిన్న జరిగిన దానికి సారీ చెప్తున్నాను. సరే అని చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాను. చెప్పను చెప్పను చెప్పను. నువ్వు మొండివైతే నేను జగ మొండిని. హలో సరే.
ముదిరిందా టెంకి ఫోన్ చేస్తే లేవనిపిస్తావు, ఉత్తరం రాస్తే సమాధానం రాయు. ఏం చూసుకునే నీకు గొరోజనం? ఎవరా నువ్వు? ఎవట ఈ కంకికి ఓనర్నే, దీని తల్లికి తమ్ముడినే, కాబోయే మోగుణ్ణే. ఇష్టాయిష్టాలు కాదే కంకే, ఇది లాభ నష్టాల వ్యవహారం, దుబాయ్ షేకులతో వ్యాపారం. నీకు ఈ డాన్స్లన్నీ నేర్పించింది వాళ్ళ సుఖం కోసం, నాకు సొమ్ములు కోసం. నీ ఫోటో చూసి ఆ డుబాయ్ వాళ్ళు, అరబ్ వాళ్ళు కంకులు ఎగరేసుకుంటూ బోళ్ళు సొమ్ములు అడ్వాన్సులు కొట్టారు. నీ ప్రోగ్రామ్ మిస్ అయితే వాళ్ళు నాకు ప్రోగ్రామ్ పెడతారు. అబ్బో అబ్బో ఎన్ని కంకులు! ఇదిగో పెద్ద కంకె, నువ్వు కంచు కోట అని పేరు తీసేసి కంకుల తోట అని పెట్టుకో. నాతో పెట్టుకోగానే కంకి పాడైపోద్ది. ఏనుగులా వెళ్ళిన వాడు తొండలా తా పక్కన పడ్డాడు. వీళ్ళు ఆడవాళ్ళు కాదురా, ఆఫ్రికా ఏనుగులు, అరేబియా తిమింగలం, వామ్మల్ అది కంచు కొట్టక, జురాసిక్ మనం చెబితే విన్నాడా? నేను మేనమావని, నాకు రైట్ ఉంది లెఫ్ట్ ఉందని లోపలికి. రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాగ్ పచ్చడి చేసి పంపిస్తాను. ఇదేం వాకింగ్ రే? ఇది వాకింగ్ కాదు, బేకింగ్ బాబాయ్. కపట్టుగా ఉంది. ఏదో చెప్పాలని ప్రయత్నం, వివరిస్తాడు కదా. అవును, రండి సార్, లేవండి. చెప్పండి లోపల విశేషాలు ఏమిటి? చెప్పండి సార్, చాలా ఉత్సాహంగా ఉంది. అయ్యో నన్ను మాత్రం తొక్క కట్టి సార్, నేను వయసులో ఉన్నాను, ఉత్తరాడిపోయినా పర్వాలేదు. మంట ఏమిటి ఏమిటి ఇదంతా? ఎవరతను? నిజంగా మీ మామయ్యనా? అవును, ఆ రాక్షసుడితో తట్టుకోలేక మా నాన్న ఒంటి జబ్బుకు బలైపోయారు. వాడి సాగుడికి డబ్బులు ఇవ్వలేక అమ్మ ఇల్లు అమ్మేసింది. అయినా వాడు మమ్మల్ని తీయడలా వెంటాడాడు. వాడి కన్ను కప్పి మా అమ్మ చక్కని పెళ్లి సంబంధం తెచ్చింది. ఆ రోజు తేదీ సాయంత్రం 6 గంటలకు మూలా నక్షత్ర మిథున లగ్న మందు శుభముహూర్తం కలదు. తాంబూలాలు పుచ్చుకోండి. ద్రవందే రాజావరుణ ద్రవందే వాదగస్పతి ద్రవంద ఇంద్రస్యాగ్నస్య రాజ్చందారయ. ఎవడ్రా ఎవడి కంకిని పెళ్లి చేసుకుంటా అని వచ్చినోడు? దీన్ని తీసుకెళ్లి డాన్సులు చేయిస్తే లక్షలు గుంజొచ్చని మా అక్కని మోసం చేసి కట్నం లేకుండా చేసుకుంటా అని చెబుతారా? మీ పాటి తెలివితేటలు నాకు ఉన్నాయిరా. ఈ రిజర్వ్ బ్యాంక్ నాకు కావాలి, ఈ కంకి నా సొంతం. ఇంకా నుంచి చూస్తారే రా, పొండే పొండే. అవుతుందనుకున్న సంబంధం అలా కళ్ళ ముందే చెడిపోతే తట్టుకోలేక అమ్మ మనసు ఎక్కింది. నాకు ఎలాగైనా పెళ్లి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ ప్రతిసారి వీడు వచ్చి చెడగొట్టేవాడు. ఒకసారి పెళ్లి చూపుల్లో వీడితో ఘర్షణ పడి అమ్మ ప్రాణం పోగొట్టుకుంది. అప్పుడే ఇక్కడికి వచ్చేశాను. రాంబాయమ్మ గారు లేకపోతే వాడు నన్ను ఎప్పుడూ నాశనం చేసేవాడు. ఎన్ని కష్టాలు పడ్డ నీకు చక్కని తోడి ఎక్కడో రాసి ఉంటుంది. అందాక నీకు అండగా మేమందరం ఉన్నాగా. కుయ్యా చిక 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 మంట డిగి 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 కూరా ఎడవకు బాగుండదు. మేమున్నాం కదరా, ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇంకా ఆలోచించేదేమిట్రా, తాడో బేడో తేల్ చేసుకుందాం. నువ్వు ఎడవకు రా, వాళ్ళు నవ్వుతారు. ఎవరండి ఇంట్లో? బయటికి రండి. ఏమిటయ్యా ఏమిటి?
ఇతని మేకలు అరుస్తున్నారు గోడక ఆ బోర్డు పెట్టి ఈ పేటలో మగాళ్ళ పరువంతా తీస్తున్నారు మీరు మా ఇల్లు మా గోడ మా బోర్డు మా ఇష్టం మాకు మగాళ్ళు అంటే అసహ్యం దొంగలున్నారు జాగ్రత్త కుక్కలున్నాయి జాగ్రత్త పొగ త్రాగరాదు ఇలాంటి బోర్డులు చూశాక కానీ మగవాళ్ళకి ప్రవేశం లేదు ఇదేలాంటి బోర్డు అమ్మా ఆ బోర్డు గురించి ఆంధ్రాలో ఉన్న అందరికీ తెలిసింది మొన్నటికి మొన్న వీడి పెళ్లి చూపులు కానీ బెదవాడు పెడితే పెళ్లి కూతురు మీరు ఏ ఊరు అంది ఒంగోలే అన్న ఏ వీధి అంది కంచుకోట వారి వీధి అంట అంతే నిప్పు తొక్కిన కోతిలా ఒట్టి కాలి మీద లేచి దుప్పుక్కలలా మొహం మీద ఉమ్మేసింది ఆ తర్వాత చిక్కు చిక్కు పోయో తర్వాత ఏమైందో చెప్పరా ఆ తర్వాత టిగుటుగు బుడుబుడు గుడుగుడు ఈ లిఫ్టలు ఉంటే నువ్వు అసలు మగాడివేనా మీ వీధిలో ఉన్న ఆ బోర్డు తీసే వరకు మళ్ళీ పెళ్లి చూపులకు వస్తే చెప్పుచ్చు కొడతానంది అది అర్థం విన్నారుగా మగాళ్ళ గొప్పతనం మీరు ఒప్పుకోకపోయినా అట్లీస్ట్ మమ్మల్ని మనుషుల్లో చూస్తే చాలు బోడి ఏంటి మీ మగాళ్ళ గొప్పతనం చూపించమంటారా నీసం పుట్టిన మనగాళ్ళం ఐరోసం ఉన్న మగవాళ్ళం అమ్మాడియో మాసాళ్ళు కడిగే హక్కు మీకే రాసిస్తున్నా మగవాళ్ళెప్పుడు బాసులే ఆడాళ్ళెప్పుడు బాలికలే రయ్యకు కూడా ఉంది నీసం అయ్యా అయ్యా కొయ్యతయ్య కోటలు మీరు అయ్యా అయ్యా మగవాళ్ళ కన్న మాకు పగవాళ్ళు లేని లేరు కళలోకి వచ్చిన దాని కాల్చి పారేస్తామయ్యో అయ్యా 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 నందమూరి పురంధ్రీశ్వరి పెళ్ళైతే ఏమైంది దగ్గుబాటి పురంధ్రీశ్వరి అయ్యిందా లేదా చెప్పు ఇంటి పేరు మార్చుకోందే ఇల్లాలు కాలేరమ్మా ఇంటి పేరు మార్చుకోందే ఇల్లాలు కాలేరమ్మా అమ్మా 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 రాముడు సీతలు రాధా కృష్ణులంటారు కృష్ణుడు రాధాలు నీసం పుట్టిన మనగాళ్ళం రొయ్యకు కూడా ఉంది నీసం అయ్యా అయ్యా ఎంకయ్య సన్న పుల్లయ్య అంటారు గాని ఎంకయ్య సన్న ఎల్లమ్మ అనరు ఎమ్మ విత్తనము వేసే వాళ్ళదే పంట మీద పెత్తనమమ్మ విత్తనము వేసే వాళ్ళదే పంట మీద పెత్తనమమ్మ ఎమ్మ ఎమ్మ అయ్యమ్మ ఎమ్మ పుట్టిన మనగాళ్ళం రైతు కూడా ఉంది నీసం అయ్యా అయ్యా
చుట్టలు కాల్చగలరా శ్రీకాకుళం ఎల్లి చూడు సారాయి మింగగలరా నిషేధం వచ్చే నేడు రాజకీయాలందు రాణించగలరా మీరు ఇందిరా గాంధీని చూడు ఇండియాని ఏలిన నాడు పప్పులు రుబ్బగలరా మిషన్ అంటే రుబ్బుడి ఎల్ల వంటలు చేయగలరా హోటల్లో వండేదెవరు కాకులుగా పెట్టుకొని కోకలు కట్టగలరా నర్తన శాలలోన ఎన్టీఆర్ ను చూడు మీరు చేసేవన్నీ మేము చెయ్యగలము మేము చేసేదొకటి మీరు చెయ్యలేరు ఏమిటి ఉన్న పన్ను వందకు వెయ్యి కాయ్ రాజా కాయ్ ఛాలెంజ్ పిల్లన్నీ కనగలరా మగవాళ్ళు లేకుండానే ఆడాళ్ళు పుడుతున్నారా ఆడోళ్ళు కనకుండానే మగవాళ్ళు పుడుతున్నారా స్త్రీ పురుషులు కలిసి ఉంటేనే సృష్టన్నది సాగుతుంది స్త్రీ పురుషులు కలిసి ఉంటేనే సృష్టన్నది సాగుతుంది అయ్యా అయ్యా అమ్మ 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 అయ్యా అయ్యా అమ్మ ఆ వీరస్వామి చెప్పినట్టు ఆడ మగ ఇద్దరు ఒకరినొకరు నమ్మితేనే ఏ కాపురమైనా హ్యాపీగా ఉంటుంది ఏమంటారు లాయర్ గారు పెళ్లి కాని ఆడపిల్లవి మగాళ్ల గురించి నీకే తెలుసు భార్యకి భర్తిచ్చే స్థానం ఏంటో తెలుసా పగలు ఫ్రీగా దొరికే పని మనిషి రాత్రి ఫ్రీగా వాడుకునే పక్కల మనిషి ప్లీజ్ భవానీ నా మాట విను నన్ను నమ్ము షట్ అప్ పబ్లిక్ లో మీరు నా మొగుడని నా పరువు తీకండి వెళ్ళండి ఈరోజు జైలు నుంచి వచ్చాను జరిగిందేదో తెలుసుకోకుండా ఇంకా నన్ను శిక్షించుకో ఇంకేం చెప్పినా వినను మర్యాదగా అడ్డు తప్పుకుంటారా లేక తల దీని కేసు కొట్టుకుని చావబడ్డారా లాయర్ గారు మీ వారు చేసిన తప్పేమిటో ప్లీజ్ మీరేమీ అనుకోకపోతే ఆనందని నేను కాలేజ్ రోజుల్లో ప్రేమించాను ఆనంద్ కోసం అమ్మా నాన్నల్ని ఆస్తిపాస్తుల్ని వదులుకొని వచ్చాను ఆయనకి జాబ్ రాలేదు కానీ నా ప్రాక్టీస్ పెరిగి ఒక ఫ్లాట్ కూడా కొన్నాను ఆ ఫ్లాట్ లో చేరిన రోజే పై ఫ్లాట్ లో కూర్చొని బ్రోతలతో మందు కొడుతూ ఉద్యోగం ట్రై చేస్తున్నానని అబద్ధం చెప్పాడు అలాంటి ముగ్గురితో నేను ఎందుకు కబురు చేయాలి డబ్బు పోతే సంపాదించుకోవచ్చు ఆరోగ్యం పోతే బాగు చేసుకోవచ్చు బట్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ స్లోగా వెళ్తారా నాకేదోలా ఉంది వాడి నుంచి ఎలాగో తప్పించుకున్నాను వాళ్ళు ఇంకా నన్ను వదలలేదు వాడి ఊరు ఎందుకు వచ్చాడో నన్ను వెతుక్కుంటూ వచ్చాడా ఏంటి
ఏం భయపడకండి మెయిన్ బోర్డు చెక్ చేయండి కరెంట్ పోయిందో ఫీజ్ పోయిందో చూడండి సూపర్నెట్ మీరు కదలలేదు మీరు కొట్టిన దెబ్బకు చచ్చిపోయడేమో చెత్తవాగుడు వాక్ లాయర్ పోలీసులకు ఫోన్ చేయి లాయర్ గారు ఒక్క మాట వాడెవడో ఏమిటో తెలుసుకోకుండా పోలీసులకు ఫోన్ చేయడం ఎందుకు పైగా వాడికి స్పృహ లేదు పొరపాటున ఏదైనా అయిందంటే అందరం కేసులు ఎరుక్కుంటాం పోలీసుల గురించి మీకు నేను చెప్పక్కర్లేదు నిజమే ఫోన్ చేసావా ఆహా లేదు వీడెవడో ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలిగా ఏ దొంగతనానికో వచ్చింటాడు లేకపోతే వీడు ఎక్కడికి వస్తాడు అలా అనుకు పోయిన సంవత్సరం మా పోస్ట్ ఆఫీస్ లో పనిచేసే ఒక ఆవిడ మొగుడు ఇంట్లో లేనప్పుడు రాత్రిపూట ఇంటికి దొంగ వస్తే పచ్చడి బండ పెట్టి కొట్టింది వాడు చచ్చాడు కానీ కోర్టులో లాయర్లు ఆవిడికి వాడికి రంకంటగట్టి జైల్లో పెట్టేశారు కాపురం చెడింది ఆవిడ బ్రతుకు చెడింది గజలక్ష్మి నోరు మూసుకుని వెళ్ళి బిందు తన నీళ్లు తీసుకురా వాడిని ఎత్తిన పోద్దాం వెళ్ళు నువ్వొచ్చి మమ్మల్ని అడుగుతావేవిరా పిచ్చి పిచ్చి వేషాలీకు ఎవరు నువ్వు చెప్పరా ఎవరు నువ్వు మమ్మల్ని విసిగించకుండా చెప్పు ఎవరు నువ్వు నీ పేరేంటి కోతిమూతి కాదు అబ్బా ఆపరా వీడేదో పిచ్చి కేసులో ఉన్నాడు నేను ఎక్కడో చూశాని ఎక్కడ చూసావు ఆ ఒకరోజు ఇంజనీరింగ్ కాలేజ్ జెన్స్ హాస్టల్ కి లెటర్స్ ఇవ్వడానికి వెళ్ళాను పోస్ట్ మిస్టర్ కృష్ణమూర్తి ఎవరు నేనే ఎక్స్క్యూజ్ మీ yes is it by speed post yeah week days back this letter was posted by the Karnataka government for my engineer job కానీ మీ పోస్ట్ డిలే వల్ల నాకు రావాల్సిన ఉద్యోగం పోయింది అంచేత స్పీడ్ పోస్ట్ అన్న మాట తీసేసి స్లో పోస్ట్ అని పెట్టుకోండి బాగుంటుంది ఓకే ఇతనే నాకు బాగా గుర్తుంది అంత కోపంలోనూ అంత మర్యాదగా మాట్లాడిన మనిషిని నా సర్వీస్ లో ఇంతవరకు చూడలేదు అవును ఇంతకీ అతను ఎవరు మా గజలక్ష్మి బావగారు స్కూటర్ యాక్సిడెంట్ అవడం వల్ల అలా అయిపోయాడు మీరు చెప్పిన దాన్ని బట్టి యాక్సిడెంట్ లో దెబ్బ మెదడుకు తగిలి మతి చెల్లించి చిన్నతనం స్మృతి వచ్చేసి ఉంటుంది ఇది నేను చూడాల్సిన కేసు కాదమ్మా మరి ఎలా ఫారెన్ రిటర్న్ సైకియాట్రిస్ట్ ఎల్పి ఆత్మగారి దగ్గరికి వెళ్తే ఆ కుర్రాడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడు ఆవిడ ఇప్పుడు ఊళ్ళోనే ఉన్నారా ఉన్నారు కానీ ఆవిడ కాదు ఆయన వాట్ కంచు కోటకి మగ డాక్టర్ నో నో నెవర్ నేను ఒప్పుకోను ఇది టూ మచ్ సూపర్నెంట్ మన కంచు కోటకి ఆడ ఎలక్ట్రీషియన్ కావాలంటే వెతికి పట్టుకున్నాం ఆడ ఆటో వాళ్లే కావాలంటే నేర్పించి రెడీ చేశాం ఆడోళ్ళ వీడియో షాపులు లేవని మన సినిమాలు చూడమే మానేశాం కానీ ఆడ సైకియాట్రిస్ట్ కావాలంటే ఎలా మన ఊళ్ళోనే కాదు జిల్లాలో కూడా లేరు ఎంతకాలం వీడిని వీడి పిచ్చిని భరించాలి వాడి పిచ్చి కోసం నా పాలసీ మార్చుకోను మార్చుకోలేను మార్చుకోకపోతే అలా చూడు ఇడ్లీలు నీకోసం చేశాను దున్నపోతా మా ప్రాణాలు తీస్తున్నా ఎరా సచ్చినోడా నా భాష నీకు అర్థమైందిరా నాకు ఇడ్లీ పెట్టు పెడతాను తిను అయ్యో రే అది కారంరా పెట్టు తిను పెట్టు మా టిఫిన్ కూడా తిన్నావు కదరా ఇంకా ఎందుకు ఏడుస్తావు సాంబారు సాంబారా సాంబార్ తెచ్చి వడలు తెచ్చా వడలు కూడా తింటావా తింటా తెస్తా మా కర్మ
వామ్మో వాడు మాయాబజార్ కేసు. వాడికి సాంబారు బావిలో పోసి కలపాల్సింది. అది కడుప కంబం చెరువ. నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. పోస్టు నువ్వు ఉండు బాబు. ఇట్టు బాబు, ఇదిగో సాంబారు, ఇవిగో వడలు. బాబు, మీ నాన్నగారి పేరేంటి బాబు, చెప్పవు? నాన్నగారి పేరా? మా నాన్నగారి పేరేనా? వెధవకి ఎందుకు అంత సంబరం? మీ ఇల్లు ఎక్కడమ్మా? మా ఇల్లా? సందీప్ లేడు, ఆయన ఇంటి పక్కన. సందీప్ ఇల్లు ఎక్కడా? జ్యోతి ఉంది కదా, జ్యోతి, జ్యోతి ఎల్లావు కొమ్ములు పొడిచింది ఆయన ఇంటి పక్కన. సరే గాని నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు కదా అందుకు వచ్చాను. అయితే వెళ్ళకుంటే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. మరి వెళ్ళవే. ఎందుకు ఏడుస్తున్నావో చెప్పరా కిట్టు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమ్మా. ఇసుబెల్ల ఇసుపోతా. ఇసుబెల్ల అంటే పో, ఇక్కడ పోస్తే కడుక్కోలేక చావాలి. వెళ్ళరా. ఆంటీలు మీరంతా రండి. వెళ్ళరా నువ్వు. స్కూల్లో అందరూ కలిసి పోట్టుకుంటావు కదా. వెళ్ళరా. మీకు అన్ని అనుమానాలే, ఊరుకోండి. లేదు బాబు, తెల్లారులో ఇంట్లో దీపాలు వెలుగుతానే ఉన్నాయి. పొద్దున్నే పూలిద్దామని వెళ్తే తలుపులు కూడా తీయలేదు. అవును, డాన్స్ పిల్లలని నా ఊర్వశి గుమ్మ నుంచి బయటకు పంపించింది. అలా ఎప్పుడు జరగలేదు. ఒంట్లో బాగాలేదేమో. మరి పాలమ్మాయిని కూరమ్మాయిని లోపలికి రానివ్వలేదంటే తిండి మానేశారా? వాళ్ళందరూ మన గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు. మొత్తానికి కంచుకోటలో ఏదో జరుగుతోంది. నేనుండాను కదా బాబు, ఒక అంటకాని పెట్టొస్తా. అమ్మో, మాణిక్యం మన బిల్డింగ్ వైపే వస్తుంది. డోంట్ వరీ, నేను మేనేజ్ చేస్తానుగా. ఉరుసి కిట్టు కింద ఉన్నాడుగా. ఇక్కడుండారా? పోలిద్దామని వచ్చాను. సచ్చినోళ్ళు ఉత్తా అనుమానం. అనుమానం ఎందుకమ్మా? అది ఇదేంటమ్మా పుట్ట కదులుతోంది. బొమ్మలేంటమ్మా, సంటి పిల్లలు ఎవరున్నారు? ఇదే విచిత్రరా బాబు, సంటి పిల్లలు ఆడుకుంటున్నారు. మణికం ఏమైంది? ఎప్పటికైనా ఫస్ట్ ఎంట్రీ మందే. ఆరు నూరైనా ఈ పూట బిడ్డి ఎలాగైనా కరివేయాలి. ఏమిటా సూపర్ నైట్? ఆ నిద్ర మాత్రలు బాగా కలిపి ఆ కిట్టిగాడి చేత తాగిస్తే మత్తుగా నిద్రపోతాడు. తీసుకెళ్లి వాడిని ఊరవతల పారేద్దాం, తేడా వదిలిపోతుంది. బాబు కిట్టు పాలు తాగరా. రే మా నాన్న ఒకదు, నా మాట విను. పాలు తాగు, పాలు తాగమ్మా. రే కిట్టు పాలు తాగరా. నేను ఆడుకుంటూ పాలు తాగినట్టే పోతాను. అలాగే నాన్న. నువ్వు పెద్ద కొల్లో నేను. తప్పమ్మా, గుర్రాలు రాత్రుల్లో నిద్రపోతాయి, నువ్వు పాలు తాగమ్మా. అయితే నువ్వు తోతరు, నువ్వు నేను తోతా. అయితే పాలు తాగుతావా? ప్లీజ్ ప్లీజ్. అయ్యా
అందరూ పిపి అనండి. బంగారు పండుగ కదా, రేరే కిట్టు కిట్టు సాగరా, నా మాట వినరా, నువ్వు చాలా మంచోడివిరా. ఒరే కిట్టు కిట్టు సాగరా నాన్న, సాగరా. ఒరే మా ప్రాణాలు దగ్గర సాగరా బాబు, సాగరా. ఏరా కొంపతీసి నిజం కనిపెట్టేశాడా? పసివాడు, వాడికేం తెలుసు. నువ్వు ఊరుకో, పాలు తాగి నిద్రపోమ్మా. నా నడుములు పోతున్నాయా, తొందరగా నిద్రపోయి సావరా. పాలు తాగరా, పాట పాడుతూ ఆడితే నిద్రపోతా. గజలక్ష్మి నువ్వు పాడాల్సింది. పాడతా, వీడు పడుకుంటాడో లేదో కానీ పేట మొత్తం లేస్తుంది. నువ్వే పాడు సూపర్ నేను. కాలేజీ రోజుల్లో చాలా పాటలు పాడేదాన్ని చెప్పావుగా. ఆ రోజులు వేరమ్మా, ఆ స్పీడ్ ఇప్పుడు ఎక్కడొస్తుంది? ఆ తలుచుకుని ఇప్పుడు ట్రై చేయి. చందమామ రావే జాబిల్లి రావే, కొండకి రావే గోగు పూలు తేవే, అన్నీ తెచ్చి మా అబ్బాయికి ఇవ్వే. నువ్వు పాడుతుంటే నిద్ర రావడలేదు, ఏడిపోతుంది. ఏయ్ మీరు పాడుతూ డ్యాన్స్ చేయండి. ముద్దులామా చిన్నయ్యా, బుద్ధి లేని కన్నయ్యా, వెర్రి ముదిరిన నాగన్నా, బుర్రలో తినబోకన్నా, నిదురబో 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 నిదురబో.
గజలక్ష్మి ఆ దుప్పటి తీసురా లేకపోతే ఎవిడెన్స్ అయిపోతుంది మందు కొట్టి పడిపోయాడు లఫ్కా క్యా అంటే కొడవ ఏంటి అది కూర్చున్నా కూర్చున్నా ये हमारा भाई है इसने शराब पिया होश में नहीं है प्लीज छोड़ दो मैं मदद करूंगा ये हमारा ड्यूटी है छोड़ दो गाड़ी में बैठाऊंगा घर को ले चलो आओ भैया आओ वीडे वाड़े गोट्टन गाड़ी मुल्ला तगुलुकुन्नाडु इंतकी एमंटाडु कार एक्किस्तानु इंटिकी तीसुकेल्लंडि अंटुन्नाडु पल्लूरम तल्लि रंडि అక్షంతలు పెట్టి వాడి కళ్ళల్లో పసుపు కొట్టు ఏ పిల్లక అక్షంతలు మంటల్లో వేయరా ఇంతకు ఏం చదివావు నువ్వు ఏ కేజా బిఏ పూర్తయిందన్నమాట కాదు 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 నాకు తెలుసు ఈ పిల్లకాకి మూడు అక్షరాలు చదివాడు బిఏ అంటే రెండు అక్షరాలే మీ నాన్న పేరు తెలుసా మీ అమ్మ పేరు తెలుసా మీ అడ్రస్ తెలియదా అయ్యో చెప్పు మీ అమ్మ పేరేంటి మీ నాన్న పేరేంటి చెప్పు చెప్పరా చెప్పు ఎందుకే అలా గొంతు కోసమే మేకలారుస్తావు కిట్టు కనిపించడం లేదు పేడ విరగడైంది వాడు ఏ బావిలో పడి చచ్చాడు అనుకో ఆ సన్యాసిని అసిస్టెంట్ చూశారు గోర్ఖ కూడా చూశాడు మర్చిపోవద్దు అది తిరుగులేని ఎవిడెన్స్ వాడికి ఏమైనా అయితే మన కూరి ఖాయం అమ్మో ఏం కావాలరా కంచుకోట కావాలన్నా అదే చూస్తున్నా ఆ కంచుకోట కాదన్నా ఎన్టీఆర్ కంచుకోట ఏమండి నంబర్ 62 రంగారావు గారి ఇదేనా కాదండి పక్క ఇది వాళ్ళందరూ కలిసి వాడిని లోపల లాగేస్తున్నారు బాబాయ్ వాడే ఒకటి రా పంట చేలో లేగదుండగా వెళ్ళి తేల్చేద్దాం బాబాయ్ పదండి అమ్మాయి మగారు గుర్రాన్ని లోపలికి తీసుకెళ్లి దాచిపెట్టారు వాడి జీవితం నాశనం అవడానికి మేము ఒప్పుకోం మర్యాదగా వాడిని బయటకు వదలండి లేకపోతే మేమే కంచుకోట లోపలికి ప్రవేశిస్తాం వదలండి ఎవరన్నా చూసారో ఏమో డౌట్ ఎందుకు ఆ డబ్బారాం గడి కళ్ళు మనింటి మీదే అయితే ఏమిటంట
మన ఇంటికి వచ్చి అడిగేంత ధైర్యం ఎవడికి ఉందంట షుగర్ లెవెల్ తగ్గింది బీపీ లెవెల్ పెరిగింది మీరెందుకు వచ్చారు మీ కంచుకోటలో మగాని దాచారని పేదంతా పుకార్లేసింది అల్లరి కాకముందే ఒకసారి చెకింగ్ చేస్తే బాగుంటుందని ఇక్కడ మేం తప్ప ఎవరు లేరు అనవసరంగా గోల చేస్తే మీ అందరి మీద కేసు పెడతాను ఆ అత్త కాదమ్మా ఇది మన కాలనీ అసోసియేషన్ తీసుకున్న తీర్మానం అందుకే ఆడాలి మాత్రం వచ్చాం కాలనీ ప్రెసిడెంట్ నేను చెప్తున్నాను గొడవ ఆపాలనే వచ్చాం మీరు కాదంటే పోలీస్ ఇన్స్పెక్టర్ని తీసుకురావాల్సి వస్తుంది పదండి పదండి ఎదుగుదాం గుడ్ మార్నింగ్ ఆంటీలో హలో వినయ్ ఊర్వశి నీకు ఫోన్ ఎవరు నీ లవర్ అనుకుంటాను ఫ్యాన్ అని చెప్తున్నాడు నేను లేనని చెప్పు ఉన్నావని చెప్పేశాను అర్జెంట్ అంటున్నాడు నువ్వు మాట్లాడకపోతే బాగుండదు హలో ఊర్వశి రేపు నా బర్త్డే రేపు సాయంత్రం 5 గంటలకి బీచ్ దగ్గర కలుద్దాం ఫోన్ పెట్టేనా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి దయచేసి కాదనుకో తప్పకుండా వస్తావు కదా ట్రై చేస్తాను ప్లీజ్ ప్లీజ్ ట్రై చేయడం ఏమిటి రేపు వెళ్ళి ఓకే చేసి అమ్మో రాంబాయమ్మకి తెలిసిపోతే ఉన్న ఏ నీడ కూడా పోతుంది అందుకని జీవితాంతో అనుభూతిని చంపుకుని బ్రతకాలా చూడు ఊర్వశి ప్రతి ఆడపిల్ల జీవితంలో అసలైన ప్రేమ ఎప్పుడూ ఒక్కసారి తలుపు తడుతుంది అప్పుడు ఓకే అన్నవాళ్లే అదృష్టవంతులు నా జీవితంలో మొదటిసారి ఒక అందమైన అమ్మాయి నోటితో బర్త్డే గ్రీటింగ్స్ అందుకున్నాను మీరు రావడం నా అదృష్టం నేను రాలేదు నా ఫ్రెండ్ భాగ్యరాగ బలవంతం చేసి నన్ను పంపించింది అయితే నేను ఆవిడకి థ్యాంక్స్ చెప్తాను ఆవిడతోనే మాట్లాడతాను ఏ విషయం అదే అది మన ఇద్దరి పెళ్లి విషయం అమ్మో నా బంగారు కంకిని ఎవడో లైన్లో పెడుతున్నాడే ఈ కంకి గాడినే వదలకూడదు వెళ్ళొస్తానండి మా సూపరింటెండెంట్ గారు వచ్చేసుంటారు లేట్గా వెళ్తే బాగుండదు నాతో రండి నేను డ్రాప్ చేస్తాను వద్దండి నేను బస్సులో వెళ్తాను ఓకే అగ్గి పెట్టుందా బెదరో ఎవరు మందు గ్లాస్ లాంటి వాడిని మంచానికి దుప్పటి లాంటి వాడిని ఆ ఊర్వశికి మేనమావని నేను చెప్పింది వింటే నీ కాలు కింద చెప్పుని
వినకపోతే నీ నెత్తి మీద నిప్పుని అర్థమైందా నా కంకి బెదరు దప్పరామ్ 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 इधर सरदा आड़क मन कच्चोट डाली అయ్యో లే లే అమ్మమ్మ నేను కేమిల్ గేమ్ ఆడుతున్నాను పద టోలి నువ్వు ఇంత పని చేస్తావని తెలుసుంటే ఈ ముసలోడికి ఈ ఛాన్స్ ఇచ్చుండేవాడు బాబాయ్ కన్నమ పాప ముసలాడు గుట్టుకమన్నాడు బాబు ఒక నలుగురు ఇటు వస్తారా అమ్మమ్మ నేను కేమిల్ గేమ్ ఆడుతా సిగ్గు లేకపోతే సరేరా ముయ్ ముయ్ బ్రహ్మచారిలో మార్పు చూసి ఇంతమంది పడిపోగాలేంది ఆ బేబీ మాత్రం మన ప్రేమలో పడకుండా ఉంటుందా ఏంటి భాగ్య కంగారు పడుతున్నా పొద్దుపోయిందనా పర్వాలేదు నువ్వు వెళ్ళు పెళ్లి టైంకి నేను రెడీ చేస్తాను థాంక్ యూ మేరీ అటో అటో హలో ఆటోలో నేనున్నాను మీరెంత అదృష్టవంతులో చూసారా రండి నేను డ్రాప్ చేస్తాను అవసరం లేదు నేను ఇంకో ఆటోలో వెళ్తాను పోనీ మీ ఆటోలో నన్ను డ్రాప్ చేయండి ఆ డబ్బులు త్వరగా సరిపడా చిల్లరలేదు సార్ అయ్యో ఉన్నంత వరకు ఇవ్వయా Oh.
నాకేం తెలియదండి, వాడే ఒక అమ్మాయిని గొడవ చేయబోయాడు. ఎక్కడ అమ్మాయి? ఎక్కడెక్కడ ఉండాలి? కబురు చెప్పకుండా పద స్టేషన్. జామీన్ ఇవ్వడం అంత పెద్ద ప్రాబ్లం కాదు, కానీ నువ్వు సుధీర్ మీద ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఆపదలో ఉన్న నన్ను కాపాడాడు, అతన్ని జైల్లో పెట్టడం తప్పు కదూ. అసలు వాడు నీ వెంట దుప్పడ్డాడు? రోడ్డు మీద ఆడపిల్ల వెళ్తుంటే మగాడు ఎందుకు వెంట పడతాడు? మరి ఈ విషయం నువ్వు అప్పుడే అక్కడే పోలీసులకు చెప్పుంటే సుధీర్ని అరెస్ట్ చేసేవాళ్ళు కాదు కదా? పోలీసులతో ధైర్యంగా మాట్లాడాలంటే నేనే నీలా లాయర్ని కాదు కదా? కానీ మనం అతనికి జామీన్ ఇచ్చామని సూపర్నెంట్కి తెలిస్తే? మనం చేసేది కరెక్ట్ అనిపిస్తే మొగుడ్నే కేర్ చేయని మనిషివి. అలాంటిది మరొకరిని చూసి నువ్వు భయపడ్డావా? నీకు అసలు జామీన్ అవసరం లేదయ్యా, నిన్ను అరెస్ట్ చేయడమే మా వాళ్ళు చేసిన పెద్ద తప్పు. నిన్ను అభినందిస్తున్నాను సార్. నువ్వు పట్టించింది రోడ్ సైడ్ రైమేన్ కాదు, తమిళనాడు పోలీసులు వెతుకుతున్న ఓ కిరాయి హంతకుండి. మీరు వెళ్ళండి లాయర్ గారు, నేను రాను. పోలీసులు అంటే అంత భయం ఎందుకు? రా. వద్దండి. థ్యాంక్ యూ సార్. మంచిది. వెంకటస్వామి సార్, తమిళనాడు పోలీసులు వెతకమని ఈ అమ్మాయి ఆచూకేమని తెలిసిందా? ఎక్కడుందో మహాతల్లి, కనపడలేదు సార్. అరే సుధీర్ వచ్చేస్తున్నాడే. హలో మేడం, చూసిపోదామని వచ్చారా? మీకు జామీన్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషం. అయినా రాత్రి అలా పారిపోయారంటండి. చూడండి, మీ వెంట పడింది రోడ్ సైడ్ రోమియో కాదు, తమిళనాడు పోలీసులు వెతుకుతున్న కిరాయి హంతకుడు. వాణ్ణి పట్టించినందుకు పోలీసులు నన్ను మెచ్చుకున్నారు. ఇక మనం ఇక్కడెందుకు? వెళ్దాం పదండి. థ్యాంక్ యూ సుధీర్ గారు, వస్తాం. హలో 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 వర్ణి, ఈ ఆడాలు భలే విచిత్రమైన మనుషులు. అరే మీరా, ఇక్కడ దిగిపోయారండి. ఆ లాయర్ గారు ఎదుట మీతో ఫ్రీగా మాట్లాడలేకపోయాను, ఆవిడ్ని పంపించి మీకోసం వెయిట్ చేస్తున్నాను. నిన్న మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ అండి. ఇంతేనా మాట్లాడాల్సింది? కాదండి, దగ్గరలో పిల్లలకు రెడీమేడ్ బట్టలు దొరికే షాప్ ఏమైనా ఉందా? ఈ పేపర్లో చూడండి, చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఆగండి, మీతో ఇంకా పనుంది. ఉంటుంది, దగ్గరుండి మీకు షాప్ చూపించాలి. మీరు బట్టలు కొంటుంటే నేను బయట వెయిట్ చేయాలి, ఆ బట్టల ప్యాకెట్ ని తల మీద పెట్టుకోవాలి, దారిలో ఎవడన్నా మీ వెంట పడితే వాడిని చావబాదాలి, కూలీలాగా మీ కంచుకోట వరకు మొయ్యాలి. ఇవేగా మీకు నాతో ఉండే పనులు. చాలు, వస్తా. ఇక మీ పిల్లలతో మాట్లాడి వెళ్ళండి, ఇక మీదట ఫీజు లేట్ అవ్వకుండా కరెక్ట్ గా కట్టండి. ఓకే మేడం. ఏంటి పిన్ని, మమ్మల్ని ఎన్ని రోజులు ఉండిపోయావో? ఉద్యోగం దొరికి నెల జీతం వచ్చేసరికి ఆలస్యమైంది. చదివి పెద్ద పిల్లవే, నువ్వేనా వాడికి సర్ది చెప్పొచ్చుగా? హాస్టల్ వార్డెన్ మొత్తం రాక్షసి పిన్ని, మమ్మల్ని తిట్టిన పోవట్లేదు. ఫీజు కట్టేంత వరకు లెటర్లు కడిగే అంట్లతో మంది. ఏంటి, మీరు కడిగారా? నేను కడిగాను, పేరుతో కడిగించలేదు. చాంది, నేను వాడంతో మాట్లాడాను, ఇక నుంచి ఫీజు కరెక్ట్ గా పంపుతాను. మీరిద్దరు క్లాస్కి వెళ్ళండి, నేను వెళ్ళొస్తాను. ఒక్కరోజు సెలవు పెట్టాను, వచ్చే నెల వస్తాను. తమ్ముడు జాగ్రత్త. ఈ కంకి ఇక్కడ ఉందేంటి? ఈ పిల్ల కంకులు ఎవరో చూద్దాం. ఏమా ఇదేనా రావడం మద్రాసు నుంచి? అవునండి. సూపర్నెంట్ ఏమిటి ఆ గావుకెక్కలు? ఇలా రండి, చూద్దరు కానీ రండి. వామ్మో వీడే సాధ్యం కోలా, ఇదేం తిండే? పండి అంతే కట్టి పైకి పోయింది. ఈ నెల బడ్జెట్ అవుట్, మన ఇల్లు గుళ్ళ చేస్తే కానీ ఇక్కడ నుంచి కదిలేటట్టు లేడు. కొంప తీసి ఆ పెంకులు కూడా తింటాడేమో, పేగులు దిగి చేస్తాడు. అప్పుడు అది డెఫినెట్ గా మర్డర్ అవుతుంది, మనందరినీ జైల్లో. ఒరే చెరిగొడ్డు, ముందు నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేదా? అమ్ము,
అయ్యా కాంప్లైన్ ఒరే ఒరే అది తివ్వరా 85 రూపాయలు పోసుకున్నాను ఏయ్ ఇవ్వరా అయ్యో ఇవ్వరా ఇవ్వరా అయ్యా అయ్యా ఐ యామ్ ఏ కాంప్లైన్ బాయ్ ఐ యామ్ ఏ కాంప్లైన్ గర్ల్ Who said the secret of my energy? Hey, you come here alone? Aye, and you pagal kuchna? Ikkada do, park lo pagal kuchto. Park lo la. Manu ipudu tata potunna na? Aiyya. Gajalakshmi, kitu discount snanam cheyinchu. Saste cheyinchano. Nen chestanu, ra. अय्या जाजा पोजाओ जाजा पोजाओ जाया तो दो पाचेरे केवटे वीडी तो पार्क टाटा ना अला चेप्पी दूरंगा तीसुकेल्ली वदिलेसि वच्चेद्दां तिरिगि रालेडु ओके अय बले 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 अय्या उयो पुचा अटटटटटटो
అమ్మయ్యా ఆ శనిగాడి పేడ విరగడైపోయింది చియర్ చియర్ అమ్మ బాబోయ్ फिनिशिंग चूसरा मगबुद्धि మగవాడికి ఆడదాని వేషం వేస్తే ఎలా సొంగలు కారుస్తున్నారు ఆఖరికి ఆ ముసలాడు కూడా కుర్రాళ్ళా మారిపోయి ఎంత నీచంగా బిహేవ్ చేస్తున్నాడు నీకు ఎవరు బాధ చెప్తున్నారు డాలి నేను బాధ చెప్తున్నానా లేక నాయన బాధ చెప్తున్నాడా నువ్వు చెప్తే బాగుంది ఇదిగా నేను చెప్తే బాగుందా నువ్వు చెప్తే కొంచెం బాగుంది పో నేను చెప్తే బాగా బాగుంది ఇలా పెట్టుకో బుద్ధి లేదురా చిన్న పిల్లని దీని కూడా వదిలేపెట్టరా డ్రైవింగ్ నేర్పిస్తున్నా రబ్బాయిం గారు అవును ఆంటీ ఆంటీయా మూసలే సచ్చినోడా నేను నీకు ఆంటీలా కనిపిస్తున్నానా గుద్దుతా ఏయ్ రావే లోపలికి అమ్మమ్మ నీకు ఆడుకొచ్చా ఇక్కడి నుంచి కదిలే ఉంటే చంపేస్తాను రోయ్ నే పోటా బయట పోటా బయట పోయి కూతురు ఆగుచ్చా నే పోటా ना बंगार तंत्र कद मटन रावाली सावन सावाली वीडियो रोज पड़े टेंशन कना जैल बेस्ट दिन की ब्रह्मचारी వాడికి ఆడగాలంటేనే పడదు ఆడవాళ్ళంటే ఆవిడ దూరంలో ఉంటాడు నువ్వు వాడికి గర్ల్ ఫ్రెండ్ ఏంటి నా గొట్ట ఈన మనకి తగ్గ కేసే చూడు బాబాయ్ ఆయనకి మేమెవరమో తెలియదు మా ఇంట్లో ఒక పిచ్చి కేసు ఉంది ఆయనతోనే మాట్లాడాలి పేషెంట్ ని క్లినిక్ తీసుకురండి డాక్టర్ గారికి ఫోన్ ఇస్తారా ఏంటి చెడు గొట్ట ఆత్మను నేనే అంతరాత్మను నేనే నేనే డాక్టర్ పరమాత్మను సారీ సార్ ఈ విషయం మీరు ముందే చెప్పుండొచ్చు కదా చెబితే మీ తిక్క నాకు తెలియదు కదా మీ సైకాలజీ తెలుసుకుందామని నిజం చెప్పలేదు క్లినిక్ రండి మీ రోగం కుదురుస్తాను అక్కడ పెట్టు ఏం రోగం అంటే వీడికి వీడేమిటి నా గొట్టం ఇది ఆడదు కదా ఇది మగ్గడా అవునండి చెప్పాం కదా చుట్టుపక్కల వాళ్ళ కోసం ఈ గెటప్ వేసాం ना तोंडमेत्तमंटाडेंटी गोट्टगडु ए ई तोंडमेत्तु इदा
చూడమ్మా అసలు ఈ కొట్టంగాడికి పిచ్చలా పట్టింది. నిజం దాచుకుంటే చెప్పండి. ఈ కొట్టంగాడికి నయం చేయొచ్చు, కానీ దానికి పది రోజులు పట్టచ్చు, పది నెలలు పట్టచ్చు. అంతకాలం మేము భరించలేం సార్. లేకపోతే పోలీసులతో చెప్పి కొట్టంగాన్ని తీసుకెళ్లి గవర్నమెంట్ ఆసుపత్రిలో పడింది. పోలీసుల దాకా ఈ కేసు వెళ్తే పేటలో మా పరు ఉండదు సార్. డాక్టర్ గారు మమ్మల్ని కాపాడండి, అభం శుభం తెలియని అమాయకులం. నిజమండి, మగాళ్ళు వంక కన్నెత్తి కూడా చూడం. అలాంటిది పోలీసులతో ఎలా మాట్లాడతామండి? సరే, వీడికి నేనే ట్రీట్మెంట్ ఇస్తాను. కానీ ఒక కండిషన్, వీడిని నా హాస్పిటల్లో పెట్టుకుని మాత్రం ట్రీట్మెంట్ ఇవ్వను. ఎందుకంటే అక్కడ లేపు ఇక్కడ లేపు అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అంటూ ఉంటాడు. అందుకని వీని మీ ఇంటి దగ్గరే పెట్టి ట్రీట్మెంట్ ఇస్తాను, నేను మీ ఇంటికే వస్తూ ఉంటాను. ప్రతిరోజు ఆ మగ డాక్టర్ మన కంచు కోటకు వస్తాడా? మళ్ళీ ఇంకో మగదయ్యో ప్రతిరోజు వస్తుందా? ఆ మగదయ్య రాకపోతే మనల్ని పట్టుకున్న పిల్లదయ్యం వదలడు. ఆ పిల్లదయ్యం వదలకపోతే పేటలో ఉండే ఆడదయ్యాలు మన గుట్టు బయట పెడతాయి. గుట్టు బయటకు వస్తే ఊళ్ళో ఉన్న పోలీస్ దయ్యాలు మిమ్మల్ని జైల్లోకి నడతాయి. సూపర్నెట్ అస్తమానం మీకు ఇలా కళ్ళు తిరుగుతుంటే చూసే వాళ్ళకి బాగుండదు. అవును, నెల తప్పింది అనుకుంటాను. సూపర్నెట్ నిలబడండి. నాకేదో భయంగా ఉంది. ఆ డాక్టర్ గొడవ ఏదో మీరే చూసుకోండి. గోళీ తర్వాత ఆడుకుందాం. దృష్టి మరల్చకు, రెప్ప వేయకు, ఇటే చూడు. నిన్ను హిప్నటైజ్ చేస్తున్నాను. ఒక్క ఆడది కొట్టిన దెబ్బకు నీ మతి భ్రమించింది. ఈ స్థితిలో నిన్ను నీవే నిద్రపుచ్చుకో. మనసును స్వేచ్ఛగా విహరించని గతాన్ని గుర్తుకు తెచ్చుకో. ఏం గుర్తుకొచ్చినా నాతో చెప్పు, ఏం చూసినా నాతో చెప్పు. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్ ఆఫ్ రిలాక్సేషన్. కృష్ణమూర్తి, నిన్ను నీవు నిద్రపుచ్చుకో. నిద్రపుచ్చుకో, నిద్రపోతున్నావు, నిద్రపోతున్నావు, నిద్రపోయా. రిలాక్స్, రిలాక్స్. చూడండి, కృష్ణమూర్తి, నీ మనసులో ఏముందో చెప్పు, గతాన్ని చెప్పు, మాట్లాడు. స్పీక్, స్పీక్, స్పీక్. మ్యూజిక్ థెరపీ మీద వెళ్తాను. వీడికి లాభం లేదు, మొత్తం మంది ఇవ్వాల్సిందే. అసలు అతను కొట్టింది ఎవరు? మా సూపర్నెంట్. ఆవిడ నమ్మను. ఆవిడ చేతికి రోకలు ఇవ్వండి. అతను ఎలా కొట్టిందో అలాగే అదే స్పీడ్తో నా నెత్తి మీద కొట్టమనండి. ఆ దెబ్బకి మీకు మతిపోతే కిట్టు అంటే 60 కేజీలు, మీరు 150 కేజీలు, మీరు ఎలా భరించగలం సార్? భలేవరే, అంతవరకు అక్కర్లేదు. నాకు మతి అయిపోదు. నేను హెల్మెట్ పెట్టుకుంటాను. నాకు అలా కావాల్సింది ఆ సూపర్నెంట్. మీరు డాక్టర్ గారిని రోకలతో కొట్టాలంట. ఆ రాత్రి మీరు కిట్టుని ఎలా కొట్టారో అలానే కొట్టాలట. సస్తాడేమోనే, నేను కొట్టను. మీరు కిరణ్ బేడీ.
झांसी राणी इंदिरा गांधी कमान क्विक तुंदर कोट्टंडी कोट्टंडी इंकोड़ రాంబాయ్ మళ్ళీ ఎప్పుడైనా నియంత్రణను పిలిస్తే గాని నీకు బంద దొక్కను ఆ గిట్టుకాడికి ఏమన్నా జరిగితే నాకు సంబంధం లేదు గుడ్ బై మాణిక్యం మందు తాకుండా మల్లెపూల స్వీట్ తో వచ్చావు నీకేమైంది మావా ఓసే ఓసే ఇప్పుడు ఏమైందని అతగెడతావో నువ్వెందుకు మందు తాగలేదు నేను రోజు మాదిరిగానే ఇయ్యాల కూడా కళ్ళు పక్క బయలుదేరా దారిలో మన బ్యాంక్ ఆయన లేడు ఆయన హఠాత్తుగా గుండె పట్టు చచ్చిపోయాడు కారణం ఏందబ్బా అని అడిగితే పది సీసాల కళ్ళు ఆపకుండా తాగుతా అని ఎవరితోనో పందెం కాశాడట ఏదో పందెం ఆ పెళ్ళాం బిడ్డల్ని దిక్కులేని వాళ్ళని చేసింది మానిక్యమా అది చూసినాక నా మనసు ఇరిగిపోయిందే ఇక మళ్ళా జీవితంలో కళ్ళు ముట్టుకోను అని ప్రమాణకం చేసుకున్నా कंग्रेट्स अंत सीन लेदो वद्दनुकुन कडुपु कदा अबॉर्शन चेस्तानु तोंदर पड़कंडी डाइवोर्स इस्तानने तेलीका सेक्स लो तोंदर पड़ानु मल्ली इंको तप्पेंदुकु प्लीज ओक्कसारी मी आयनतो माट्लाडंडी आयनकी विषयं तेलिस्ते एंतो संतोष पड़तारु नीतो माट्लाडं वेस्ट रांबाय अम्मगारु गजलक्ष्मम्मा नायरम्मा भाग्यम्मा एविटे गावकेकलु मोहं वेलिगिपोतुंदी एविटि कथ आ वल्लूरम्म तल्लि दैवल्ल नेनु तल्लिनि काबोतुन्नानम्मा ओ संतेना एदो पेद्द घरकरिं चेसिनट्टु ई गोलेदुकु కుక్కలు పిల్లలు కూడా పిల్లల్ని కంటున్నాయి గుట్టు సప్పుడు కాకుండా కనేయడానికి నేనే కుక్క పిల్లను కాదమ్మా పాడదాన్ని మనసు పడ్డ మావని మనువాడి తొలి రాత్రి నుంచి తొలిసూలు కోసం దేవుళ్ళని మొక్కుకుంటున్న ఆడదాన్ని నాకొచ్చింది కోరుకున్న గర్భం అమ్మా కాలు జారిన కడుపు కాదు గుట్టు సప్పుడు కాకుండా కనేయడానికి ఊరు ఊరంతా తెలిసేలా ఇంటి ముందు పందిరేసి బాజా బజంత్రీలు పెట్టి సీమంత సేయిస్తానన్నాడు అమ్మా మా ఈరాసమ్మావా నేనే వద్దన్నాను మీకేం తెలుసమ్మా సీమంతం తెలుసా పేరెంటం తెలుసా బారసాల తెలుసా బారెంట అంటే అర్థం ఏంటో తెలుసా పెద్ద మనిషి ఆయన కాడి నుంచి పుని స్త్రీగా సచ్చేదాకా పాడదానికి మాత్రమే జరిగే పండగలమ్మా ఇయ్యి వాటన్నిటికీ నోచుకోకుండా మీ ఆడాళ్ళందరూ ఓ చూరు కింద బతికేస్తున్నారు మీకు ఆ షెడ్డరకాలన్న కుక్కల గుంపుకి ఏంటమ్మా తేడా అయ్యి తింటను మీరు తింటన్నారు అయ్యి బతుకుతున్నాయి మీరు బతుకుతున్నారు ఈ పేటలో ఏ ఒక్క ఆడదైనా ఏ పూటైనా ఈ గుమ్మం తొక్కిందా ఓ పెళ్ళికి పేరెంటానికి మిమ్మల్ని పిలిచారా ఊరి పాకలో బతికే బీదా బిక్కిని కూడా బొట్టు పెట్టి భోజనాలకు పిలుస్తారే మిమ్మల్ని ఎందుకమ్మా పిలవరు రేషన్ కార్డులకి ఓటర్ల లిస్టుకి తప్ప మీరెందరో ఆడాళ్ళు ఏం తప్పు చేశారో తెలుసా స్త్రీలకి పుని స్త్రీలకి తేడా చెప్పే తాళిని పెళ్ళిని మగాడిని మొగుడిని ఎగతాళి చేశారు అందుకే అందుకే మీ జన్మలకి ఐదో తరం ఉండదు ఐదోళ్ళు ఉండరు అమ్మాని పిలిచేందుకు కొడుకులు ఉండరు కూతుళ్ళు ఉండరు కోడళ్ళు రారు మనవాళ్ళని ఎత్తుకోలేరు ఎందుకమ్మా ఎందుకమ్మా మీకు ఈ జన్మలు సత్తే ఏడ్చేందుకు మొగుడు పిల్లలు లేని మీ బతుకులు పెళ్లి కన్నా పాపం కుక్క కన్నా హీనం ఆగండి మనమందరూ ఉద్యోగాలు చేసేంత చదువులు చదివాం గాని బ్రతుక్కి కావలసిన చదువులు చదవలేదు భాగ్యరేఖ అవును లాయర్ గారు మీరు నేరానికి శిక్షలు తెలుసుకున్నారు గాని మంచి బ్రతుకి మార్గాలు తెలుసుకోలేదు భాగ్యరేఖ కోపవద్దు చదువుకున్నోళ్ళ కంటే చాకలి మేలన్న సామెత నిజం చెయ్యొద్దు ఆవిడన్నది ఆలోచిద్దాం తప్పులేదుగా
అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తున్నాను. భవానీ ప్లీజ్ నా మాట విను. కలలా కరిగిపోతున్న మన కాపురాన్ని నిలబెట్టాలని పుడుతున్న పసిపాపని నీ మొండితనంతో హత్య చేయొద్దు ప్లీజ్. సెంటిమెంట్ తో బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నావా? మగాడి కన్నీళ్ళ నమ్మి ఆడదాన్ని కాదు. నాతో కాపురం చేయకపోయినా పర్వాలేదు, బిడ్డను కరి నాకివ్వు, మన ప్రేమ గుర్తుగా పెంచుకుంటాను. మిస్టర్ ఆనంద్, ఆడదంటే పిల్లల్ని కని మీకిచ్చే యంత్రం కాదు, మనసున్న మనిషి. నీ వల్లే నా మనసు పెరిగింది, అదే గతి నా గర్భానికి పడుతుంది. గుడ్ బై. ఆడదంటే పిల్లల్ని కనిచ్చే యంత్రం కాదు, మనసున్న మనిషి. నీ వల్లే నా మనసు పెరిగింది, అదే గతి నా గర్భానికి పడుతుంది. నీ వల్లే నా మనసు పెరిగింది, అదే గతి నా గర్భానికి పడుతుంది. నీ క్లాస్మేట్ గా ఫ్రెండ్ గా చెప్తున్నానా, తొందరపడి అబర్షన్ చేయించుకోకో. లావణ్య, పిల్లల్ని కంటానికి నేను ఆనంతో కాపురం చేయడం లేదు. ఆల్రెడీ నేను కోర్టులో డైవర్స్ అప్లై చేస్తున్నాను. నాకు తెలిసి ఇప్పటికీ నువ్వు ఆనంద్కే మనసిచ్చిన స్త్రీవి. ఆనంద్ కోసం అమ్మా నాన్నల్నే కాదని ఆడదానివి, ఆనంద్ తో పెళ్లి కోసం ప్రపంచాన్ని ఎదిరించిన ప్రేయసివి. ఆనంద్ బిడ్డ చేత అమ్మా అనిపించుకోవాలని గుంట నిండా కోరికున్నా, అబార్షన్ చేసుకోవాలని వచ్చిన అభాగ్యురాలిని. బాధపడకండి, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నువ్వా ఇక్కడికి వచ్చావు, గెట్ అవుట్. వెళ్తాను, నీ కళ్ళు తెరిపించి వెళ్తాను. రండి సార్, ప్లీజ్ లుక్ ఎట్ హిమ్. ఈయన ఎవరో తెలుసా? డాక్టర్ ప్రకాష్ ఎండి. ఆ రోజు బ్యాంక్ మేనేజర్ తో కలిసి తాగిన వాళ్ళలో ఈయన ఉన్నారు. ఆ అమ్మాయితో ఫ్లాట్ లో ఉన్న వాళ్ళలో ఇతను ఉన్నారు. ఇంతకీ ఈయన ఎవరో తెలుసా? ఈ క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ లావణ్య భర్త. చెప్పండి సార్ ప్లీజ్, ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి. ఆ రోజు బ్యాంక్ మేనేజర్ని లోన్ గురించి అడగాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడే అక్కడికి ఆనంద్ అనే అతను ఉద్యోగం గురించి అడగాలని వచ్చాడు. మమ్మల్ని ఇద్దరిని కారులో మేనేజర్ తన సెకండ్ సెటప్ కొన్న ఫ్లాట్ కు తీసుకెళ్లాడు. ఆనంద్ అనే అతను తను ఫ్లాట్ ఇక్కడే కొనాలని చెప్పాడు. మేనేజర్ తాగుతూ కూర్చున్నాడు, మమ్మల్ని ఇద్దరిని తాగుని బలవంతం చేశాడు. కానీ ఆనంద్ తాగలేదు. నాకేదో కొంచెం అలవాటుంది కాబట్టి తీసుకున్నాను, ఆనంద్ వద్దన్నాడు. కానీ మేనేజర్ మరీ మరీ బలవంతం చేస్తే తప్పక ఉద్యోగం రాదనే భయంతో గ్లాస్ పట్టుకున్నాడే గాని తీసుకోలేదు. లేట్ అయిపోతుందని ఇంటికి ఫోన్ చేసి మేనేజర్ సెకండ్ సెటప్ ఇంట్లో ఉన్నానని చెప్పలేక మేనేజర్ ఇంట్లో ఉన్నానని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు రావడం, అరెస్ట్ చేయడం జరిగింది. మా పలుకుబడి ఉపయోగించి మేము బయటకు వచ్చాం. అతనికి ఎవరూ వేలివ్వలేదు. కానీ ఇప్పుడే తెలిసింది అతను మీ భర్తని, మీరు నా భార్యకు ఫ్రెండ్ అని. సార్ సార్, ఎవరో ఆనంద్ అట హెడ్. భవానీ, నాకు బతకాలనుంది, నాకు బతకాలను. ఆపరేషన్ చేద్దాం, పదండి. వీడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు, కనీసం ఇసుకు కూడా పోలేదు. పట్టుంపి చస్తాడేమో. ఇప్పటికైనా లేపండి, లేకపోతే నిజంగానే చస్తాడేమో. అమ్మా
వీడికి ఇంత బలమే పిలిచింది వీడికి ఆ డాక్టర్ బలం ఇంజక్షన్ ఇచ్చాడా మత్తు ఇంజక్షన్ ఇచ్చాడా अयो बंगार टीवी पगल कुटा कदे वीड जिम्मड़पोन इल्ला गुल्ल इपड़ेना डाक्टर गारिनि पिलुद्दां वेंडि मन भरिंचलेम डाक्टर गारिनि पिलवंडि डाक्टर गारु फोन चेसि ईवडु पिलिस्ते तप्प रानंटुन्नारु प्लीज सूपरिंटेंडेंट इपड़ेना डाक्टर गारिनि पिलवंडि अम्मा बाबोय टेप रिकॉर्ड पगिलिपोयिंदि आ टीवी कूडा आउट प्लीज सूपरिंटेंडेंट प्लीज सूपरिंटेंडेंट Yes. डॉक्टर परमात्मा रामा नेनु पिलुस्तुन्नानु रंडी वस्तुन्नानु इप्पुडु मीकु तृप्तिगा उंदा 20 ఏళ్లుగా కాపాడుకుంటున్న నా ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేశారు ఏడవద్దండి ప్లీజ్ ప్లీజ్ ఆ డాక్టర్ తో మీకు ఎలా పరిచయం అయింది చెప్పండి చెప్పకపోతే మా మీద ఒట్టే చెప్పండి 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 ప్లీజ్ చెప్పండి మా కాలేజీ రోజుల్లో నేను పీయూసీ చదువుతున్నప్పుడు ఆయన ఎంబీబీఎస్ చదువుతున్నారు అప్పుడే మాకు పరిచయం జరిగింది అది పెరిగి స్నేహంగా మారి ప్రేమగా బిగుసుకుంది నేను డిగ్రీ కోసం వైజాగ్ వెళ్తున్నాను ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పెద్ద చదువులకు వెళ్తున్నారు ఆ రోజు మీ ఇద్దరం కలవాలనుకున్నాం ఆయన చెప్పిన గుడి దగ్గర వెయిట్ చేస్తున్నాను ఎంత సేపటికి ఆయన రాలేదు పొరుగులో మెరుపులు వర్షం వచ్చేలా ఉంది పొద్దుపోతుందని ఆవాల్లోనే తడుస్తూ బయలుదేరాను ఆయన కారు కనిపించింది ప్రాణం లేచొచ్చింది ఆయన డోర్ తీశారు ఎక్కి ఆలస్యానికి చెడమడా తిట్టాలనుకున్నాను కానీ ఆయన పూర్తి నిశాలో ఉన్నారు జీవితంలో మొదటిసారి సాగేనని క్షమించమన్నారు అంతే నేను కారు దిగబోయాను ఆయన చేయి పట్టుకున్నాను జడివాన తిరిగిపడింది ఆయన స్పృహలో లేడు నేను వెళ్ళిపోయాను రెండు రోజులు నేను ఇంటి నుంచి బయటికి రాలేదు ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ రాత్రి ఫారెన్ వెళ్ళారని తెలిసింది అదే పొరపాటు అమ్మాయి పరిసర రోజు నీ కోసం వచ్చాను లేవని చెప్పాను తర్వాత లండన్ వెళ్ళాను కానీ నా జీవితం అంతా జడివాన ఆ రాత్రి నీ నవ్వు నీ మాట నీ అందం నీ పొందు నీ సుఖం అనుక్షణం ఈ శరీరాన్ని తూట్లపడుస్తున్నాయి నా వయసు అక్కడ ఆగిపోయింది మనసు ఫ్రీజ్ అయింది మరో అమ్మాయిని తాకలేదో మళ్ళీ మందమట్లేదు జీవితంలో పెళ్లి లేకపోయినా ఎప్పటికైనా నేను ఒక్కసారి చూస్తే చాలనుకున్నా మీరు మీరు నా కోసం ఇంతగా ఎదురు చూస్తున్నారా అవును ఇంత పెద్ద డాక్టర్నైనా తాత వయసు వస్తున్నా నువ్వు ఎప్పుడు చూసినా వెనకటి నీ ప్రియులాగే కనపడాలని ఇలా జుట్టుకు రంగు వేసుకుని తాపత్రయపడుతున్నాను క్షమించండి
ఫస్ట్ నైట్ నువ్వే పాల గ్లాసుతోనే బెడ్రూములో ఎంత గబగబా నీలోని సిగ్గు నీ దొంగ దగ్గు నాలో నగిలిగింత నిడగా జ్ఞానోదయం మనకి 20 ఏళ్ల ముందే కలిగి ఉంటే వెళ్ళొస్తాను. ఆగు భవాని, తప్పో ఒప్పు, ఇంతకాలం నా మాట విన్నారు, ఈ ఒక్కసారికి వినండి. ఇన్నాళ్ళు మీలో మగద్వేషాన్ని పెంచి మీ అందరి జీవితాల్లో కసి పగ ద్వేషం తప్ప ప్రేమ మమత అనురాగం తెలియకుండా చేశాను. ఓ సరసం సరదా లేకుండా కెడార్లో ఎండలా సాగిపోతున్న మన జీవితాల్లో పిన్నెలు కురియాలి. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం జరగాలి. అందుకే ఓ నెల రోజుల్లో ఒకే పందిట్లో మనందరి పెళ్లిళ్ళు జరిపిస్తాను. మీరెవరినైనా ప్రేమించుంటే చెప్పండి, లేదా నేను మీకు తగ్గ సంబంధాలు చూస్తాను. హలో, ఊర్వశి గారు ఉన్నారా? మిస్టర్ వినయ్ కుమార్, ఇంకా ఎంతకాలం ఈ ఫోన్లో ప్రేమలు? రేపు మీ ఇద్దరికి నిశ్చితార్థం. మీరు? కంచుకోట రాంబాయమ్మని, ఊర్వశికి తల్లిని, అక్కని, ఫ్రెండ్ని. ఓకే అమ్మాయిలు, రేపు నిశ్చితార్థానికి అందరినీ పిలవండి. అంటే డాక్టర్ గారిని కూడానా? అమ్మా భాగ్య, అబ్బాయి వచ్చినట్టున్నాడు,
దిష్టి పట్టుకురా. అలాగేనండి. మన ఇంట్లో ఇదేగా మొదటి శుభకార్యం. నమస్కారం. ఐ యామ్ డాక్టర్ పరమాత్మ. హలో. హలో. ఐ యామ్ ఆనంద్. హాయ్. రండి. ప్లీజ్ కమ్. ఒక్క నిమిషం ఉండండి. నేను నిన్ను ఎంకరేజ్ చేశాను, ఇప్పుడు నేనే నిన్ను డిస్కరేజ్ చేస్తున్నాను. ఈ పెళ్ళొద్దు ఊర్వశి, ఈ పెళ్ళొద్దు. మచ్చ, కథ క్లైమాక్స్ కు వచ్చిన తర్వాత ఆవేశం అద్దాల మీద కాదు చూపించాలి. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను పోలీసులు పట్టుకున్నా నువ్వు విడిపించలేదు. ఆ భాగ్యరేఖ ఈ ఊళ్ళోనే ఉన్నా నువ్వు కనిపెట్టలేదు. అది పెద్ద బ్యాచ్ని తయారు చేస్తున్నా నువ్వు పట్టించుకోలేదు, అందుకే వీడిని ఇడిపించుకొచ్చాను. అది ఆంధ్రాలో నోరు తెరిస్తే మద్రాసులో నా హోటల్ మూసేస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు. డోంట్ వరీ, మనకు కావలసిన పెట్లన్నీ ఒకే చోట చేయాలి. వాటిని ఎలా ఫినిష్ చేయాలో ఆలోచిద్దాం. నో, ఇంటుగాడికి ఏం జబ్బు లేదు. యామ్ ఐ కరెక్ట్? ఎస్ సార్. వాడికి ఏ పిచ్చి లేదా? చిన్నపిల్లలా నటిస్తున్నాడా? అమ్మమ్మా, అయ్యా, ఐ కూతలతి ఏపీపీఎల్ఈ యాపిల్ బీఓ. ఐ అమ్మ మాటిలు చెప్పరా? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిజం చెప్పు, లేదా మర్డర్ చేస్తాను. చెప్పరా, చెప్పరా, మాతో ఎందుకు ఆటలాడావు? చెప్పరా, చిన్నపిల్లల ఎందుకు నటించావు? చెప్పరా, 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 ఈవిడి కోసం వచ్చాను, ఈవిడిని వెతుక్కుంటూ వచ్చాను, ఈవిడిని మర్డర్ చేయాలని వచ్చాను. ఈవిడికి మాత్రం తెలిసిన నిజం తెలుసుకోవాలని వచ్చాను. మీరందరూ అనుకున్నట్టు ఈవిడి పేరు భాగ్యరేఖ కాదు, శివరాజిని. ఏమిటమ్మా అలా ఏ విధంగా చూస్తున్నావు? చెప్పు, వీడందరిని మోసం చేసింది నేనా నువ్వా? చెప్పు. అబద్ధం, ఆవిడ అలాంటిది కాదు. ఏంటమ్మా అబద్ధం? ఈవిడి పేరు మర్చుకోవడం అబద్ధమా? మద్రాస్ బ్రీజ్ హోటల్లో రిసెప్షనిస్ట్ గా పనిచేయడం అబద్ధమా? బంగారు లాంటి నా చెల్లెలు సీతం బతుకు నాశనం చేసిన కుట్రలో ఈవిడికి కూడా భాగం ఉంది. గ్రెనేడ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్ వరహాలరావు మర్డర్ కేసులో ఈవిడికి భాగం ఉంది. పోలీసులు దృష్టిలో 2 లక్షల కోసం మనిషి ప్రాణాలు తీసి పారిపోయి వచ్చిన దోషి ఈవిడ. ప్రజల దృష్టిలో మగాడి బలహీతలు క్యాష్ చేసుకుని ఉప్పుడుగట్టి ఈవిడ. నా చెల్లెలు సీతమ్మ లాంటి అమాయకుల బతుకులు నిప్పులు పోసిన రైట్స్ ఈవిడ. ఈ ఎమోషన్ నీకు రావాలి, మీరు దాగున్న దావాకి బయటికి రావాలి. ఈ స్థితిలో నిజం చెప్పాలి. చెప్పు. సీత మీ చెల్లెలా? చెల్లెలేంటమ్మా, నా ఊపిరి, నా ప్రాణం, నా సరస్సు. చూడమ్మా, చూడు, చూడమ్మా, చూడు. అమ్మా నాన్న లేని నోటి తెలియకుండా పెంచాను. అది స్కూల్కి వెళ్ళొస్తే దాన్ని కాళ్ళు పిసికేవాడిని, అది అన్నం తింటుంటే విషన్ కర్రతో విసిరేవాడిని, దాని కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెలో కలుక్కుమండేది, దాని కళ్ళలో తడి చూస్తే నా గుండెలో వేడి పుట్టేది. డిగ్రీ చదివించాను, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని. అన్నయ్య, మెడ్రాస్ వెళ్ళొస్తాను. మెడ్రాస్ వెళ్తావా?
ఎందుకు నా ఫ్రెండ్ సివిల్ ఇంజనీర్ అని హోటల్ బ్రిడ్జ్ లో జాబ్ చేస్తుంది నాకు అక్కడ ఉద్యోగం ఇస్తానండి అది సరేనమ్మా నేను చూడడానికి ఈ రోజు పెళ్లి వరస్తున్నారు కదా వద్దన్నయ్య నీకు ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం లేదు పెళ్లి అంటే మాటల ఎంతో ఖర్చు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు అందుకని పెళ్లి మానేస్తావా లేదు నాకు మంచి వదిని చూస్తాను నీకు మంచి భావం చూడు ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి జరగాలి అప్పటిదాకా ఉద్యోగం చేస్తాను కాదనుకున్నయ్య అది కదమ్మా నువ్వు ఇంకేం మాట్లాడొద్దు నాకు ఎదురురా నేనా అవును నాకు అమ్మ నాన్న అన్న అన్ని నువ్వేగా హాయ్ శివరంజని హాయ్ సీత ఏంటి సీత ఇంత ఆలస్యం ట్రైన్ లేటే వెళ్ళు వెళ్ళు టైం అయింది నువ్వు రావా నేను ఆల్రెడీ చెప్పేశా ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు సరే ఈ బ్యాగ్ ఇక్కడే ఉంచు ఆల్ ది బెస్ట్ థాంక్యూ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎవరా అమ్మాయి నా ఫ్రెండ్ అండి ఉద్యోగం కోసం ఆంధ్ర నుంచి వచ్చింది ఓ ఐ సీ 10 గంటలకు ఇంటర్వ్యూకి మేడపైకి వెళ్ళిన సీత 12 గంటలైనా కిందకి రాలేదు అనుమానం వచ్చిన నేను సీత కోసం ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ రూమ్ కి వెళ్ళాను గదిలో ఉన్న నన్ను మరుసటి రోజు స్టోర్ కీపర్ సుబ్బారావు చూశాడు అమ్మా నువ్వా ఏంటమ్మా ఏంటి ఘోరం వరహాలరావు నువ్వు చంపావా లేదు లేదు నాకే పాపం తెలీదు నాకే పాపం తెలీదు ఆ విషయం నేను నమ్ముతానమ్మా కానీ వాళ్ళ డబ్బు తినే పోలీసులు నమ్మరు వరహాలరావుకి నీకు అక్రమ సంబంధం ఉందని డబ్బు కోసం నువ్వు అతన్ని హత్య చేసి 60 లక్షల రూపాయలు తీసుకుని పారిపోయావని పోలీసులు కేసు పెట్టారమ్మా ఆ విషయం ఫోటోతో సహా ఈరోజు పత్రికల్లో వచ్చిందమ్మా అమ్మా వినయ్ కుమార్ గ్రూపు మన ఓనర్ మనోహరు వరహాలరావు ఆస్తిపై కన్నేసి
ఇంటర్వ్యూల పేరుతో అమ్మాయిని తాచారు అతని డబ్బు కాజేసి ఆ కేసు కూడా నీపైన ఇట్టారమ్మా చూడమ్మా జరిగిన దాని గురించి విచారించి లాభం లేదు పిల్లల్ని తీసుకుని వెంటనే ఎక్కడికైనా పారిపో తల్లి పోలీసులు నిన్ను పట్టుకోలేకపోవచ్చు కానీ ఆ దుర్మార్గులు మాత్రం నిన్ను బతకనివ్వరమ్మా మరి మా అక్క బావ చెప్పండి చెప్పండి ఇంకెక్కడ అక్క బావులమ్మా సుబ్బారావు చెప్పిన మాటల్లో ఉన్న నిజాయితీ నన్ను కన్విన్స్ చేసింది నేను నిర్దోషినని ఈ డబ్బులోకి నమ్మదు నాకేమన్నా అయితే పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు అందుకే వాడిని హైదరాబాద్ లో ఉంచి పేరు మార్చుకుని ఈ ఊరొచ్చి చేరాను అయినా కూడా ప్రతి క్షణం భయంతో చేయని నేరాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక ఈ శిక్ష నుంచి విముక్తి ఎప్పుడు ఎలా లభిస్తుందో తెలియక లేదమ్మా విముక్తి ఉంది సీత బతికే ఉంది సీత బతికే ఉందా ఎక్కడ ఉంది ఎలా ఉంది బతికి మాత్రమే ఉంది మాట లేదు బతి లేదు జరుగుతున్నది తెలియదు జరిగింది గుర్తులేదు ఆ రోజు జరిగిన సంగతి ఏంటో తెలిస్తే మతి ప్రభావానికి మందులు ఇవ్వచ్చని డాక్టర్ గారు చెప్పారు అది తెలుసుకోవడానికి మీ పనిచేసే హోటల్ దగ్గరికి వెళ్ళారు అందరూ ఆ నేరం మీదేనని చెప్పారు మిమ్మల్ని మట్ర చేయాలని ఊరూరు తిరిగారు ఇక్కడ చూశాను మగవాళ్ళకి ప్రవేశం లేని ఈ ఇంట్లోకి చంటోళ్ళకి వచ్చాను ఆ రాత్రి మీ డైరీ చదివాక నా మట్ర పైతలు మారిపోయింది మీ బాధ మీ భయం మీ బాధ్యత తెలిసాయి ఆ దుర్మార్గం నుంచి మిమ్మల్ని కాపాడాలంటే నా చెల్లి బాగు కోసం మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ముందు మీకు పోలీసులు బాధ తప్పాలి మీరు హంతకులు కాదని నిరూపించాలంటే అసలు హంతకులు దొరకాలి వాళ్ళు మిమ్మల్ని వెంటాడుతున్నారని తెలుసుకున్నాను వాళ్ళ కోసం రాత్రి పగలు గమనిస్తూ నా చెల్లికి నీకు ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటూ మిమ్మల్ని నమ్మించడం కోసం ఆడని ఆట లేదు పడని వేదం లేదు మిమ్మల్ని రకరకాలుగా బాధలు పెట్టారు పడిన బాధలు చాలు ఇప్పటికైనా వాళ్ళ బతుకుల్ని బజార్ని పెడదాం నీ చెల్లెల్ని మళ్ళీ మామూలు మనిషి అయినా నీ చెల్లెలు చెల్లెలుగా బతకాలంటే భాగ్యరేఖను గ్రానైట్ గనుల ద్వారా మాకు అప్పగించి పోలీసులు నేను వెళ్ళాము నీ చెల్లెలు సేమో హలో అరే బామ్మరిది కంకి ఫోన్ నీ అక్కకి అదేరా భాగ్యరేఖ కంకి హలో నేను అర్జెంటుగా దుబాయ్ వెళ్ళిపోవాలి నువ్వు వెంటనే బయలుదేరి గ్రానైట్ గనుల దగ్గరికి రా నువ్వు కొట్టేసిన 60 లక్షల్లో సగం నాకు ఇచ్చి నీ అక్క పిల్లల్ని తీసుకెళ్ళి ప్రస్తుతానికి నీ అక్క పిల్లల కిడ్నాపర్ విను ఓరి పిచ్చినా కంక 5 ఏళ్ళు ఇచ్చి అప్పుడే మర్చిపోయావా నన్ను మరి పిల్లలు జాక్పాట్ తగిలింది సగం ఇస్తే పిల్ల కంకుల్లో వదిలిపెడతానన్నా అసలు దాన్నే లేపితే అంతకంటే ఎక్కువ ఇస్తా అమ్మ నా కంకుల్లారా ఓకే
ప్లేస్మెంట్ ఇచ్చారు వెరీ గుడ్ సార్ ప్రేమికుల కలిపారు ఊర్వశి ఎంత బాగా కొట్టావు నా మీద నీకు ప్రేమ ఉందని అర్థం యు లవ్ మీ ఊర్వశి డియోడర్ క్రమ కంటే ఏంటో తెలుసా ఏంటి మనం ప్రేమలో పడ్డామని చూసావా ఎలా పిక్కాను నీకోసం చాలు సార్ శతాబ్దానికి సరిపోతుంది వేరెవరినైనా ఒకరిని చూసుకోండి శక్తివంతులు లేకుండా మీరు హెల్ప్ చేస్తున్నారు సార్ నాకే వర్కౌట్ కావట్లేదు పిల్ల దొరికినప్పుడే రేపు చేయాలరా పిచ్చిన మంచి కై అంటే ఏంట్రా కంక్య పిల్ల నవ్వింది పెళ్లికి రెడీ అయింది అని అర్థం అలాగా ఇంకెవరొస్తారా రండి ఎక్కడ పొడుగువాడు వచ్చావా ఎవరైనా సరే ఇరగొట్టేస్తానంటే రండిరా you
शांति मंगल्य पूजां करते ओम धनलक्ष्मी नमः ओम धनलक्ष्मी नमः ओम बसलक्ष्मी नमः ओम संतानलक्ष्मी नमः ओम वीरलक्ष्मी नमः ओम वीरलक्ष्मी नमः ओम मंगल्य महालक्ष्मी नमः मंगल्य संतराय नमः देवनाय नमः आगंदी शरदा शरदा शतमानं भवति सदा यः पूर्णस्तेन्द्रियायुः